అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇల్లాళ్ల విజయం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా యుగంధర్ది ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం ఆయనకి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులంటూ అర్థనా పైసా కూడా లేవు కష్టార్జితంతో బ్రతికే వ్యక్తే తల్లిదండ్రులు ఆయన మీద ఆధారపడిందే లేదో ఆయనకంటూ ఆస్తుల్ని ఇచ్చిందే లేదు కానీ కోకిలని మాత్రం కాని కట్నం లేకుండా ఆదర్శ భావాలకు వెళ్ళి ఆయన భార్యగా చేసుకున్నాడు అమ్మా నాన్నలకి ఎప్పుడైతే కోకిలని ఆయన అలా పెళ్లి చేసుకున్నాడో కొడుకు కానివాడైపోయాడో వాళ్ళ పేరిట ఉన్న కాస్తా డబ్బులు పొలం ఇల్లు వాకిళ్ళు వాళ్ళు ఇంకో కొడుక్కి కూతురికి పెట్టేసుకొని యుగంధర్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు భార్య కోసమని ఆయన తల్లిదండ్రుల్ని నిందించింది లేదు తల్లిదండ్రుల కోసం ఆయన భార్యను విడనాడింది లేదో మనిషి జీవితం బహుశా ఇంతేనేమో అది వాళ్ళు సంపాదించుకున్న సంపాదన అనే అంటానికి లేదు తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎవరికి పెట్టుకున్నా ఇప్పుడు ఆయన మాట్లాడి ఎలాంటి ప్రయోజనమూ లేదు దాంతో భార్యని తీసుకొని ఆయన సిటీకి వలసొచ్చేశాడు ఆ తర్వాత ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఇల్లుగా లావిడ చాలా చాలా మంచిదే ఆవిడికి అటు ఇటుగా కాస్త కోకిల కన్నా ఒక పదేళ్ల వయసు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఒక పోర్షను అద్దెకిచ్చింది అందులో మూడు బెడ్రూములు ఒక హాలు కిచెను ఉండేలాగా ఉండే ఇండివిజువల్ హౌస్ అదే సిటీ అవుట్కట్స్లో ఉంటుంది కోకిల ఇంట్లో గృహిణిగా ఉన్న యుగంధర్ మాత్రం ఆయన ఇక రెండు బస్సులు మారి వెళ్ళి మరి రెండు బస్సులు మారి వచ్చేవాడు ఆయనకి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి ఆయన యుగంధర్ చేసేది ప్రైవేట్ ఉద్యోగమైన అయినప్పటికీ ఆయనకి జీతం బాగానే వస్తుంది బాగానే కన్నా కూడా బాగానే వస్తుంది ఆయన జీవితంలో కన్న కళ ఒక్కటే కాస్త ఎటు అవుట్కట్స్లో ఉంటున్నాం రేపు పిల్లలు పుట్టేసరికి నాలుగు రూపాయలు దాసుకొని ఏ చిన్న స్థలం ముక్కో కొనుక్కొని దాంట్లో ఒక ఇల్లు కట్టి కట్టించుకుంటే ముందు ఇంటద్దె బెడదంటూ ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసుకు వచ్చేసరికి దేవుడు దయ తలిస్తే కనుక ఇంకో స్థలం కొని ఒక నాలుగైదు పోర్షన్ల కొంప కట్టించేస్తే అద్దెలు వస్తాయి శుభ్రంగా పిల్లల భవిష్యత్తుకి లోటు ఉండదు పిల్లలు టెన్త్ క్లాసులకు వచ్చేసరికి పిల్లల చదువులకి ఆ ఇంటద్దెలు సరిపోతాయిలే పిల్లల్ని బాగా చదివించుకుంటే కనుక ప్రయోజకుల్ని చేయొచ్చు ఇక మెల్లిగా అయితే గనక గవర్నమెంట్ ఉద్యోగాలు ఆడపిల్ల అయితే గనక ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపాల్సిన బాధ్యత తన మీద ఉంది కదా అనే ఎన్నెన్నో కళలు ఎన్నెన్నో కోరికలతో సిటీకి వచ్చాడు ఆయన కోకిల చాలా బాగా టైలరింగ్ చేస్తుద్దని కోకిల తల్లిదండ్రులు ఆయనతో చెప్పిన జ్ఞాపకం ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా వాళ్ళుండే చుట్టుపక్కల ఏరియాలో ఒక్క టైలరు లేడు కోకిలని మిషన్ కుట్టుకోవచ్చుగా అంటే నేనా నాకా నా వల్ల కాదు బాబు అనేసింది కోకిల పైగా తన బ్లౌజులు చాలా ఖరీదైనటువంటి టైలర్ షాపుల్లో ఇచ్చి కుట్టించుకుంటుంది కోకిల పోనీలే పెళ్ళైన కొత్త ముచ్చట పడుతోందేమోనని ఆయన అడ్డు చెప్పేవాడు కాదు ఏ భార్య అయినా భర్తలో ఉన్న మంచితనాన్ని తనంగా తీసేసుకొనే అలుసుగా భావించే రోజులంటూ ప్రతి భర్త జీవితంలోనూ కొన్ని వస్తాయి అవి రావటానికి కారణం వాళ్ళిద్దరి దాంపత్య జీవితంలో ఉండేటటువంటి తెలిసి తెలియని తనాలు ఎత్తు పల్లాలు ఒక్కొక్కసారి మన పెళ్ళామేనని మొగుడు అనుకోవటం మన మొగుడేనని పెళ్ళాం అనుకోవటమే లేని కాళ్ళు తీసుకొస్తాయి వాళ్ళకి అనటానికి నిదర్శనమే యుగంధర్ ఆయన అలా భారీ ముచ్చట పడుతుందని ఊరుకోవటమే ఆయన కొంపక తిప్పలు తీసుకొచ్చింది పెళ్ళే ఆరు నెలలు తర్వాత సంవత్సరం ఇంకా పెళ్ళానికి ఏంటి కోరికలు పిచ్చి ఆయనకు అర్థం కాలేదో జీతం తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి లేకపోతే కోకిల నానా రచ్చ నానా గొడవ చేసుద్దే జీతం తీసుకొచ్చి ఇంట్లో ఇస్తాడాయన ఆ ఇచ్చని జీతం కాస్త కోకిల ఒకవైపున ఎవరి పుట్టినరోజు ఉన్నా తను చీర కొనుక్కోవాల్సిందే తన పుట్టినరోజుకి ఇద్దరికి బట్టలు కొంటుంది ఆయన పుట్టినరోజుకి ఇద్దరి బట్టలకి కొంటుంది పెళ్లి రోజుకి ఇద్దరికి బట్టలు కొంటుంది ప్రతి పండక్కి కొనాల్సిందే ఇక దానికి తోడు ఎదురుంటి వాళ్ళు పేరంటా అని పిలిచారంటే కొత్త చీర వేలకు వేలు పెట్టే మగ్గం వరకు బ్లౌజులు పెద్ద పెద్ద టైలర్ల దగ్గర పడేసి కుట్టించుద్ది చీరకి కుచ్చులు వేయించాను రెండు వేలయినాయి అని చెప్పుద్ది ఒకవైపున ఆయన తల పట్టుకొని కూర్చోటం తప్ప చేయగలిగిందేమీ లేదు ఇంట్లో పని తను చేయదు ఇంటి పని తను చేయకుండా ఇంట్లో బట్టలు తగటానికి ఒక మనిషి అంట్లు తోమటానికి ఒక మనిషి ఇల్లుడ్చి తడిగుడ్డలు పెట్టడానికి ఒక మనిషి ముగ్గురు పని అమ్మాయిల్ని పెట్టుద్ది ఏవైనా అంటే నా వల్ల కావట్లేదు ఇందుకే నన్ను పెళ్లి చేసుకున్నావా ఏంటి అని అడిగేసిద్ది ఆయన్నే ఇక నేను వచ్చేపాటికి ఆయన జీతం డబ్బులు అలా తీసుకొని చేత పట్టుకొని ఇంటికి రాగానే సరుకులకి పాలకి ఇక దానికి తోడు నాన్ వెజ్ షాపులు వెజిటబుల్స్ ఒక ఒకవైపున ఇస్త్రీ బట్టలకే ఒకవైపున పనివాళ్ళకే కరెంటు బిల్లులు ఏసీ లేని అస్సలు ఉండదు కోకిల ఇక ఇలా వచ్చిన డబ్బులు వచ్చినట్టు రెక్కలు కట్టుకొని ఇంటద్దతో సహా వెళ్ళిపోయి ఆయన చేతిలో చిల్లర డబ్బులు మినహా మిగిలేయి కాదు కోకిల దర్జాలకి షోకిల్లాలకి కొదవలేదు నయాని చెప్పాడు భయాన్ని చెప్పాడు సామాధాన భేద దండోపాయాలు వాడి చెప్పాడు కోకిల అమ్మా నాన్నల్ని చెప్పమంటే వాళ్ళు బాగా బ్రతికిన వాళ్ళం బాబు దెబ్బతిన్నాం కదా అని ఇంగు కట్టిన గుడ్డ ఇంగు కట్టిన గుడ్డే కదా ఏనుగుని కుక్కలా బ్రతకమంటే ఎలా బ్రతుకుద్దే అదే దానికంటూ ఒక బతుకు ఒక విలువ అనేది ఉంటుంది కదా అని ఎదుర్నీతులు నీతులు చెప్పిపోయారు అల్లుడికి అయ్యిందాక పాకం అయ్యాక గంటల పాకం అని వద్దురా అంటే పెద్ద కోకిల అనే అందగత్తని రంబని ఒలిసి చేసుకొని వచ్చినందుకు బాగా పెడతందలే పెళ్ళామని యుగంధరు కమిడియన్ అయిపోయాడు ఆయన వైపున ఇక భార్యను కొట్టడం తిట్టడం అలాంటి కుసంస్కారమైన పనులు ఆయనకు అలవాట్లే దాంతో మౌనం మించి ఆయన ఏమీ మాట్లాడడం చెప్పి 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 బ్రతిమిలాడి కూడా అలిసిపోయి అవిసిపోయినాయి ఆయన ప్రాణాలు ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక నాకు పిల్లలు కావాలి ముర్రో అని గొడవ గొడవ చేసి ఆయన బర్త్ కంట్రోల్ వాడుతుంటే వాడనివ్వకుండా కోకిల ఇక వెంట వెంటనే ముగ్గురినైతే కనేసిందే అందులో పెద్దవాడి పేరు జితేంద్ర ఆపరేషన్ చేయించుకుందాం అన్నాడు కాదు నాకు కూతురు కావాలందే మళ్ళీ రెండోసారి పుట్టినవాడు నరేంద్ర ఈసారి నాకు కూతురు కావాల్సిందేనంటే ఆయన పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొచ్చుకుంటున్నానని వెళ్ళేసరికి ఇక నానా రత్సా చేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేశావంటే నీ హాస్పిటల్ మూయించేస్తానని నానా గొడవ చేస్తే ఆ డాక్టరు చేయకుండా చేశానని అబద్ధం చెప్పి ఆయన్ని పంపాడు దాంతో రెండో వాడు పుట్టిన తర్వాత వెంటనే కోకిల గర్భవతి కాలేదు ఐదు సంవత్సరాల తర్వాత కోకిల గర్భవతి అయ్యి మొత్తానికి కూతుర్ని కందే కూతురు పేరు మంజుల అని పెట్టుకున్నారు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకుంటే నన్ను అడుగుతారేంటండి మీ ఆవిడికి గంపెడి పిల్లల్ని ఉందని ఆవిడ ఇలా చేసిందంటే టూ అని డాక్టర్ మొహం మీద ఊసి ఆయన అక్కడి నుంచి వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నాడు మొగుడు ఆపరేషన్ చేయించుకున్నాడని నానా గోల నానా గొడవ నానా రచ్చ చేసింది కోకిల ఇదిగో ముగ్గురు పిల్లల్ని కన్నాను కదా అని నా మీద నీకు మోజు తీరిపోయిందంటే కూరుకోను నేనేమి నా అందాలు తగ్గనివ్వలేదు పిల్లలకి మూడేసి నెలలకు మించి నేనేమి పాలు ఇవ్వలేదు నేను ఎలా ఉన్నానో చూసావా అనే కోకిలకి మెయింటెనెన్స్ ఒకటి ఒకవైపున పొద్దున్నే లేసే యోగాలు చేసుద్ది టీవీలో చూసి ఆరోబిక్స్ చేసి డ్యాన్సులు వేసుద్ది దానికి తోడు నైట్ డ్రెస్సులు వేసుకుని జాగింగ్ డ్రెస్సులు వేసుకునే ఒకవైపున మనిషి పార్కుల్లోకి వెళ్ళి జాగింగులు అవి చేసి వచ్చి టెర్రస్ మీద ఎక్సర్సైజులు చేసొద్దే బాడీ పెద్దగా పెరగనివ్వదు దానికి తోడు ఇక ఫుడ్ విషయానికి వచ్చి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తింటాం దానికి తోడు టీవీలో ఏదైనా కొత్త కొత్తగా డైట్లు చెప్పారంటే ఆ చెత్త డైట్ అని ఈ చెత్త డైట్ అని తింటూ ఒళ్ళు రానియకుండా మెయింటెనెన్స్లు చేసి పార్లర్లకు వెళ్ళి అడ్డమైన తోమిచ్చి 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 మొత్తానికి ఇక ఎప్పుడో కట్టిన చీర కట్టకుండా వేసిన నెయ్యి పాలిష్ వేయకుండా పెట్టిన క్లిప్పులు పెట్టకుండా హెయిర్ వేయించిన కలర్ వేయించకుండా బొడ్డుకు రెండు బెత్తళ్ళ కింద కట్టే పెద్ద నెక్కు బ్లౌజులు వేసి మనిషిలో ఏదో గాలితనం ఉందనో చెడ్డతనం ఉందనో కాదు కాకపోతే ఏంటంటే ఓవర్గా ఏదైనా ఏది చేసినా అతిగా ఉంది అనిపించేలా చేయటం కోకిలకు అలవాటు భయంకరంగా లిప్స్టిక్లు వేసినా అంతే బ్లష్లు వేసినా అంతే మేకప్ లేకుండా ఉండదు చెమట పట్టకూడదు ఇన్వర్టర్ ఎప్పుడూ ఆన్లో ఉండాలి లేదా ఇక కరెంట్ ఆన్లో ఉండాలి ఇన్వర్టరు కరెంటు అసలు ఏది కూడా లోటు రానివ్వదు ఇంటి విషయాలకు వచ్చి అసలు వంటగదిలోకి వెళ్ళి వంట చేయటం మహా చిరాకు ఆ వంట కూడా పని అమ్మాయితో అన్నీ రెడీగా పెట్టించుకొని ఆ తాలింపు అక్కడ వచ్చే వచ్చేలోపే వెంటనే పరిగెత్తికెళ్ళి వంట అయిపోగానే స్నానం చేసేస్తే మేకప్ పోద్దామోనని ఇలా రోజులు గడిచిపోతూ ఆయన తలకాయ తలకాయ కొట్టుకుంటూ ఆయన ప్రతిరోజు సాయంత్రం వస్తూ మల్లెపూలు తేవాలి తెల్లచీర కట్టుకొని రోజుకి ఒకలా రంభల ఊర్వశల మేనకల తిలోత్తమల అప్సరసలు రెడీ అయినట్టే రెడీ అయి కూర్చొని ఆయన పడగదిలోకి వెళ్ళలేదా చిలకలు కొరకలేదా పాలు తాగలేదా చచ్చాడే ఆయన ఆయన పట్టుకొని ఇక ఏ ఒక్కొక్క ముక్క చదవటం మొదలు పెడితే గనక చదివి 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 ఆ పాఠం ఒక సంవత్సరం పాటు చదువుద్ది దానికన్నా ఆ సంసారం ఏదో చేసి తగలబెడితే పోద్దని ఆయన ఒకవైపున జీవితం గురించి పిల్లల గురించి ఆలోచించుకుంటూ అలా ఇద్దరి రాత్రులు గడిచిపోతూ కాల కాలచక్ర ప్రవాహంలో పిల్లలు పుట్టక ముందు సంగతి అంటే వేరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెళ్ళాం దర్జాలు దర్పాలు ఇలాగే ఉన్నా ఆయన జీతం ఎంతని పెరుగుద్దే మహా అయితే గనక సంవత్సరానికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎగ్రిమెంట్లు వచ్చే ప్రైవేటు ఉద్యోగాలు అది ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది ఆ ఉద్యోగం ఒక్కోసారి మిషనరీ సెక్షన్లో వేస్తే నిలబడాలి ఒక్కోసారి అకౌంట్ సెక్షన్లో వేస్తే కూర్చోవ్వాలి వాళ్ళు ఎటు తిప్పితే అటు తిరగాలి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కుక్క బతుకు అయిపోయింది ఆయింది రెండు బస్సులు మారెళటం రెండు బస్సులు మారి రావటం ఇంతవరకు బతుక్కి వెహికల్ కూడా లేదో ఏదో బతుకైపోయిందే అనుకుంటూ ఉండగానే ఒకవైపున పిల్లల చదువులు పాపం వాళ్ళని ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివిద్దామనుకున్న ఆయన కళ కుప్పకూలిపోయిందే దాంతో ఉన్నంతలోనే ఇక పెళ్ళం చేసే దుబారాతో పోలిస్తే పిల్లల్ని చదివించుకోవటం ఒక ఇది కాదులే అని దగ్గరలోనే ఒక కాన్వెంట్ ఉంటే తక్కువ ఫీజే అయినప్పటికీ ఆ కాన్వెంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని జాయిన్ చేశాడు మగపిల్లలిద్దరూ మాత్రం బంగారు కొండ కూతురు అచ్చగుద్దినట్టు అమ్మకి జిరాక్స్ కాపే నాకు ఇది ఎందుకు కొన్నావు ఎందుకు కొనలేదు ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు పెట్టావు ఎందుకు పెట్టలేదు పక్కన వాళ్ళ ఫాదర్స్ ఇలా ఉన్నారు మదర్స్ అలా ఉన్నారని ఎప్పుడూ పోల్చుకునే వాళ్ళు కాదు జితేంద్ర నరేంద్ర కాలచక్ర గర్భంలో రోజులు తరలిపోతూ నెలలు తరలిపోతూ సంవత్సరాలు గడిచిపోతూ కొడుకులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఆయన పిల్లల టెన్త్ అయ్యేపాటికి ఒకరోజు ఆయన అనుకున్న ప్లానింగ్ పిల్లల కోసం ఆయన చాలా సేవింగ్స్ చేయాలని ఇవాళ చూస్తే బ్యాంకులో నిల్ బ్యాలెన్సు పెళ్ళం ఏమీ మారింది లేదో ఆయన పెళ్ళాన్ని కొట్టడానికి పట్టేది పది నిమిషాల టైము తిట్టడానికి పట్టేది అదే పది నిమిషాల టైము ఇల్లు గల్లావిడ చాలాసార్లు అనేదే బాబు యుగంధర్ నీలా ఎవరూ ఉండరు తెలుసా ఇంకొకళ్ళు అయితే కనుక పెళ్ళాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి సంవసారాన్ని లైన్లో పెడతారయ్యా నువ్వు కాబట్టి నెట్టుకొస్తున్నావు అంటే కొట్టో తిట్టో చెప్పటానికి చిన్నపిల్ల కాదు కదా అమ్మ వయసు వచ్చిన మనిషి ఏమని కొడతాను చెప్పండి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి ప్రతి చోట్ల వినే మనం మన ఇంట్లో ఆడవాళ్ళని ఏమని కొడతాం తనే తెలుసుకుంటుందని అలసిపోయానమ్మ ఇక తెలుసుకుంటుందనే ఆశ కూడా లేదు అని ఆయన నిట్టూర్పు విడిచి వదిలేసేవాడు పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లకు వచ్చిన తర్వాత కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఎంసెట్లో హై ఎస్ట్ టాప్ ర్యాంకులు తెచ్చుకున్నారు ఇద్దరు కూడా పిల్లల్ని ఆయన కాలేజీలో చేర్చాలి వాళ్ళ కులానికి ఫ్రీ సీట్లు రావు డొనేషన్లు కట్టే మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కొనేంత బిసాద్ ఆయనకి లేదు దాంతో నాన్న చదువుకుంటాం అన్న పిల్లల నోరు మూయించే తీసుకెళ్లి డిగ్రీ కాలేజీల్లో పడేశాడు పిల్లల పాపం దానికి కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడే తప్ప తండ్రికి ఎదురు చెప్పాల అలా డిగ్రీలు కంప్లీట్ అయిపోయినాయి పీజీలు కంప్లీట్ అయిపోయినాయి ఏమైపోయినా ఏమంత పెద్ద ఉద్యోగాలు వస్తాయని చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినాయి కొడుకులకి చెరో ముప్పై వేలు వచ్చాయి అవి ఇద్దరికి చెరో ఫ్యాక్టరీలో వచ్చినాయి బిడ్డలు పొద్దున్నుంచి సాయంత్రం దాకా నుంచవ్వాలి తరచు ఆఫీసులు మారాలి ఫ్యాక్టరీలు మారాలి అంతా మారిన ఐదు వందలు వెయ్యి రూపాయలు జీతం వ్యత్యాసం బిడ్డలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళుతున్నారని ప్రాణం గిజగజలాడిపోయిన ఆయన ముగ్గురు మీద లక్ష రూపాయలు వస్తుంది ఇప్పుడు జీతం పర్వాలేదు అంతకుముందు ఆయన ఒకటి జీతంతో నెట్టుకుపోయేది కాస్త ఇప్పుడు ఇద్దరు పిల్లల జీతాలు వస్తున్నాయి అనే దాంతో ముందు పిల్లలిద్దరికీ కలిపి ఒక బైక్ కొనిపెట్టాడు పిల్లలు తండ్రి అంటే అపారమైన ప్రేమ ఆయన్ని కూడా ఎక్కించుకొని ముందు జితేంద్ర తండ్రిని దింపేసి తమ్ముడిని దింపేసి తన ఆఫీస్కి బండేసుకెళ్ళేవాడు ఒక్క చెడ్డ అలవాటు లేదు తలెత్తి ఒక ఆడదాన్ని చూడరు ఒక సిగరెట్టు బీడి ఒక మందు అమ్మాయిలు ఏ అలవాటు లేని బంగారు కొండలు జీతం తీసుకొచ్చాలా వాళ్ళ నాన్నకిచ్చే ఆయన ఇస్తే ఆ పెట్రోల్కి ఎప్పుడన్నా నోట్లో ఏదన్నా టిఫిన్ నోట్లో వేసుకుంటాను తీసుకోవటం తప్ప అంతకుమించి ఒక్క రూపాయి కూడా తీసుకోరు కొనిస్తేనే బట్టలు లేకపోతే బట్టలు కొనిమ్మని కూడా అడగనే బంగారు తండ్రులు ఇద్దరు కూడా ఆయనకి కొడుకులంటే వాళ్ళ మాలిన ప్రేమ కూతుర్నే ఆయన నువ్వన్నా చదువుకోవే దరిద్రపు దాన మీ అమ్మలాగా తయారవకే ముద్రష్టపు దాన అంటే కూతురు పొద్దున్న లేచిన దగ్గర నుంచే అమ్మ కూర్చే ఇక దర్జాలు దర్జాలు కాదు లేస్తూనే హాట్ చాక్లెట్ అంటది ఒక రోజున ఇక ఒక రోజున చూస్తేనేమో టిఫిన్ నేను ఇంట్లో తిన్నటం స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్లు లెక్క చూస్తే పాసిపోయాయి నెల రావటానికి లక్ష రూపాయల జీతాలు ముగ్గురి వస్తున్నా కొడుకుల జీతాలు ఆయన దాద్దాం అనుకుంటే కోకిల అసలు జీతాలు ఇవ్వకపోతే ఊరుకుంటుందా సరాసరిన తన మీద కూతురు మీద కిరసనాయలు పోసుకొని తగలబెట్టుకుంటానని నానా రచ్చ నానా రగడ చేసి పెట్టారు అమ్మ కూతుళ్ళ ఆయనకి తల పుచ్చిపోయి కొడుకులు ఇచ్చాయి నాన్న అనటంతో పరువుకు భయపడే మనిషి కాబట్టే జీతం పడేయటం మొదలు చూసిన డ్రెస్సల్లా కొంటది కూతురికి ఇరవై వేల ముప్పై వేల ఆలోచించే పని ఉండదు ఇంట్లో డోర్మెట్ల దగ్గర నుంచే కొంప మంద కాదు కానీ ఆ కొంప మందనుకున్న దానికన్నా ఎక్కువ డెకరేషన్లు చేసిద్ది కోకిల వెనకటికి అవుతానంటే కోకిల లాంటిదే అద్దెంట్లో కాపురానికి వెళుతూ పాలు పొంగిచ్చి ఆ ఊడంతా భోజనాలు పెట్టిందంట అలా ఉంటుంది వ్యవహారం మనది కాని దాన్ని మనం అద్దెకుంటున్నప్పుడు ఎంత టైం వరకు అని రొక్కం చెల్లించి ఉండేటప్పుడు అది మందెలా అవుద్దే మనం ఉండేటప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఉండేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి కరెంటు బిల్లు కరెక్ట్గా కట్టాలి అలా చాలామంది ఆడోళ్ళు ఆలోచించరు అద్దెళ్ళు కోసమని తెగ వెతికేయటం మొగుళ్ళతో కలిసి అలా అద్దెళ్లలోకి వెళ్లంగానే ఓ తెగ పాలు పొంగి యటం పూజలు చేసేయటం పరవాణాలు చేసేయటం ఇంత ముగ్గులు పెట్టేయటం వ్రతాలు నోములు అని చేసేయటం అమ్మలక్కల్ని పిలిచేయటం తాంబూలాల దగ్గర నుంచి రవికెల గుడ్డల దాకా భోజనాలు దాకా పెట్టేయటం వాళ్ళతో అడ్డమైన స్నేహాలు చేసేయటం ఆ తర్వాత ఇరుగమ్మ పొరుగమ్మతో ఏదో ఒక గొడవలు రావటం వాళ్ళ నాలుగు గంట వాళ్ళతో నలభై అనిపించుకొని రావటం అదేదో ఇంట్లో ఖాళీ టైం ఖాళీగా ఉంటున్నాము మొగుడికి వేణిళ్ళకు చన్నీళ్ళు తోడనే నాలుగు రూపాయలు పిల్లల కోసమో మొగుడు కోసమో లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఏడుస్తుంది కాబట్టి ఎంతో కొంత చదువుకొని సస్తున్నాం కాబట్టి చదువు రాని ఆడవాళ్ళు కూడా ఒకప్పుడు పొలాలెళ్ళి కూలికి వెళ్ళైనా నాలుగు రూపాయలు సంపాదించారు ఎందుకు మొగుడు మీద డిపెండెంట్స్గా ఉండాలి ఇండిపెండెంట్స్గా నాలుగు రూపాయలు సంపాదిద్దామనే ఆడపిల్లలు ఉండట్లేదు వాళ్ళని మీరెలా ఉండండమ్మా అని పేరెంట్స్ చెప్పరు అత్తారింటి వాళ్ళైతే కొందరేమో కోడళ్ళ జీతాలు తినమరుగుతారు కొందరేమో కొడుకుల మీద పడి బతుకుతారు కొంతమంది ఏమో కోడళ్ళ ఉద్యోగాలకు వెళ్ళటం ఇష్టం లేదంటారు కొంతమంది మగాళ్ళకి పెళ్ళారు ఉద్యోగాలకు వెళ్తే ఎక్కడ వేరే వాడికి లొంగిపోతారో అనే అనుమానపు జబ్బులు చీ ఎదవ సమాజం అనిపించేసే విసుకు కూడా వచ్చే ప్రాణం విరక్తి కలిగిపోయేదే ఆయనకి ఒకవైపున ఫుడ్ ఆర్డర్స్ బయట నుంచి పైగా ఫోన్ చేసి రోజు మల్లెపూల ఖర్చే వంద రూపాయలు అది కాకుండా ఇక ఒకవైపు నుంచి న్యూస్ పేపర్లని పాల ప్యాకెట్లని తలకాయ 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 కొట్టుకునేవాడు ఆయన ఎలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక ఆయన్ని చుట్టుపక్కల వాళ్ళు పిల్లాడికి పెళ్లి చేవా పెద్దోడికి ఆ తర్వాత చిన్నోడికి చేవా పెళ్లి వయసులకు వచ్చారో ఏ వయసు జరగాల్సిన ముచ్చట ఆ వయసు జరగకపోతే పిల్లలు చెడిదావు పట్టే ప్రమాదం ఉంది అనేపాటికే ఆయన కొడుకులు బంగారాలని ఆయనకి తెలుసు సగటు మధ్యతరగతి మానవుడు ఎవడైనా సరే సమాజానికి భయపడాల్సిందే సమాజం మన జీవితాల్లో తెలియకుండానే చొచ్చుకుపోయి చాలా పెద్దపేట వేసేస్తుంది మనబోటి వాళ్ళ బ్రతుకుల్లో చేయగలిగింది ఏమీ లేదు దాంతో ముందు సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు కొడుకులు ఎవరిని ప్రేమించలేదు నా ఆయనకి తెలుసు పెళ్ళ మాక అనే కొడుకులు అదిరిపోతే నాన్న భయపడకండి మీ అమ్మలాగే అందరూ ఆడవాళ్ళు ఎందుకుంటారయ్యా శుభ్రంగా చదువుకున్న పిల్లల్ని చేసుకుంటే ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుందరు కానీ నేను ఒకనాటి కన్న కళ నా వల్ల నెరవేరకపోయినా మీ వల్ల నెరవేరితే చూడాలని ఉందయ్యా అని చెప్పాడు ఆయన కొడుకులకే తండ్రి మాట కాదనిలేని కొడుకులు నీ ఇష్టం నాన్న అనేసారు దాంతో కొడుకులిద్దరికీ ఒకేసారి సంబంధాలు వచ్చినాయి పెద్దబ్బాయి కని చూసిన అమ్మాయి పేరు వాహిని అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది చూడటానికి కన్ను ముక్కు తీరు చక్కగా ఉంటుంది ఇక రెండో అమ్మాయి పేరు వీణ నిజంగానే అమ్మాయి మాట్లాడితే వీణ మీటినట్టే ఉంటుంది ఆ అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది రెండో అమ్మాయి వంటలు బాగా చేస్తుంది పెద్దమ్మాయి మంచి జ్ఞానంతో ఉన్నటువంటి వాగ్దాట్ ఉంది దానికి తోడు బాగా చదువుకున్న పిల్లలు కూడా ఇద్దరూనో ఇక ఆయనకి కోడలు నచ్చారు సంస్కారం ఉంది మంచి కుటుంబాలు వాళ్ళు పెళ్లి ఖర్చులు పెట్టుకొని సింపుల్గా పెళ్లి చేస్తామండి వందల మందిని వేల మందిని అంటే మా వల్ల కాదు మీ వైపున ఒక నూట యాభై రెండు వందల మందిని పిలుచుకోండి ఎంగేజ్మెంట్కి ఒక యాభై మందిని పిలుచుకోండి ఇక అబ్బాయి వాళ్ళకి మేమే మెళ్ళొయిను హ్యాండ్ చేయిను ఉంగరము పెడతాము దానికి తోడు ఇక అమ్మాయిలకి మేము పెద్ద కట్నకానుకలేము ఇచ్చుకోలేము బట్టలు కొనిపెట్టి పంపిస్తాము ఇక దాంతోపాటు ఆడపిల్లలకి మేము కాస్త కాస్త బంగారం పెట్టుకుంటాము అంతకు మించి ఏమీ ఇవ్వలేమంటే ఆయన అసలే ఆదర్శ అభిప్రాయాలు కలిగిన వ్యక్తే దాంతో ఒకనొక రోజు పిల్లల దగ్గరే ఆయన ఆదర్శ భావాలతో కట్నాలు తీసుకున్నవాడు కాదు ఇవాళ కోడళ్ళ దగ్గర ఏమని తీసుకుంటా డు నాకు ఒక కూతురుందమ్మా నా కోడళ్ళు నా కూతురుతో సమానం రేపు నా కూతురైనా పరా ఇంటికి వెళ్ళాల్సిన పిల్లే కదో ఏ ఇంటి నుండి ఆడపిల్లని అత్తారింటికి పంపినా కన్నేళ్లతో పంపకూడదు సంతోషంగా రావాలి నా కోడళ్ళు నా ఇంటికి అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళు చెప్పిన వాటన్నిటికీ సరేననే కోడళ్ళను మాత్రం ఆయన అమ్మ జీవితం గురించే ముందస్తు ఆలోచన మంచిదే ఏదైనా జరగబోయే ఆరు నెలల ముందు ఆలోచించుకుంటేనే ప్రమాదాలు విపత్తులు కోవిడ్ లాంటివి ఏదైనా ప్పుడు నాలుగు రూపాయలు చేతిలో ఉంటాయమ్మా చదువుకున్నారు కదా మీరు మంచిగా ఏదైనా మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి తల్లి ఏదైనా ఉద్యోగాలు లాంటివి చేసుకోండి ఖాళీగా ఉండకుండా అంటే సరే అనే తలలు చక్కగా కొండపల్లి బొమ్మలు ఊపినట్టు ఊపారు కోడళ్ళు ఆ తర్వాత కొడుకులతో పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఫస్ట్ నైట్లు అయిపోయినాయి వెంటనే పిల్లలకి అనొద్దని కొడుకులు బర్త్ కంట్రోల్స్ యూజ్ చేస్తూ ఉద్యోగాలకు వెళ్ళండి అంటే వెళ్తామని వాళ్ళు బాగానే తలూపారు అప్లికేషన్లు కూడా పెట్టారు అయితే కోకిల మాత్రం ఎన్నాళ్ళు యువందరు ఆఫీస్కి వెళ్ళిపోయి కొడుకులు వెళ్ళిపోయి కూతురు ఇంట్లో ఉండదు కాబట్టి ఒక్కటే ఉంటూ లోన్లీగా ఫీల్ అయింది కంపెనీ ఎవరు లేరని మిస్ అయిందే దాంతో తాచట్టా కోతి వనవెల్లా చెరిచినట్టు ఇక గజ్జి కుక్క దాని గజ్జి అన్ని కుక్కలకే అంటించిందని సామెత చెప్పినట్టు కోడళ్ళని మీరు ఉద్యోగాలు చేయటం ఏంటమ్మా ఉద్యోగం పురుష లక్షణం అంటారు మగాడికి ఇచ్చి ఆడది అలాంటి నేరపకూడదు ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సంపాదన రుచి చూపించడం మొదలు పెట్టామా మగాడు ఇంకా తే ఇంకా తా ఇంకా తే అనం మొదలు పెడతాడు రేపొద్దున మీ మొగుళ్ళు మీరు ఉద్యోగాలకు వెళ్ళొచ్చే అలిసిపోయి విసిగిపోయి ఒకరోజు చెయ్యి అనుకోండి ఎంత నా కొడుకులైనా సరే ఎంత మీ మామయ్య అయినా సరే దేన్నో దాన్ని మరుగుతారే పైగా వాళ్ళ మోజులో పడే మనం వదిలేయొచ్చు మనకి పిల్లల్ని కనకపోవచ్చు అయినా మీకు ఎన్ని పనులు ఉన్నాయి వాళ్ళు బర్త్ కంట్రోల్ వాడుతుంటే మీరు ఊరుకోవటం ఏంటి మీరు పిల్లలు లేకుండా మేము టాబ్లెట్లు వాడతామని చెప్పి కడుపులు తెచ్చుకొని ముందరిని కనేయండి అందాలను మెయింటైన్ చేయండి నాతో పాటు జాగింగ్కి రండి నాతో పాటు హెల్త్ డైట్ ప్లాన్ తీసుకోండి నాతో పాటు మీరు బ్యూటీ పార్లర్కి రండి అసలు మీ పుట్టింటి వాళ్ళ గురించి మీకు అనవసరం మీ గురించి వాళ్ళకు అనవసరం నేను లేనా నేను ఒక ఫ్రెండ్ లాంటి అత్తయ్యని ఈ జనరేషన్ అత్తయ్యని అని చెప్పేపాటికే అబ్బో అసలే కోడళ్ళు టన్నులు టన్నులు బద్దకాలున్న మంచి బద్దకిష్ట సోమరిపోతు క్యాండిడేట్లు రెండిటికి రెండు దాంతో అత్త అలా చెప్పేపాటికి ఇంకేంటి ఇంట్లో అసలు ఇంత వంట పని కూడా చేయటం మానేసే కుక్కును కూడా అపాయింట్ చేసేసింది కోకిల దాంతో వంట పని కూడా చేయపోవటమేంటే అన్నాడు ఆయన అంటే కొన్నాళ్ళేలే కాస్త నాకు ఈ మధ్య ఒంట్లో అలసటగా ఉంటుంది ఉన్నారుగా మీరు చెయ్యండి అన్నారు కొడుకులు అంటే ఆ మాటకి అయ్యో నీకు తెలీదా నాకు వంట చేయ రాదంది వాహినే అయ్యో నీకు తెలీదా నేను మొన్న గ్యాస్ లీక్ చేసేసాను నాకు అసలు కుకింగ్ రాదు యూనో అంది వేణ అనేసరికి ఓసిన బొమ్మలో అనుకున్నారు కొడుకులు ఆ తర్వాత కొడుకులంతే ప్రతిరోజు కాపురం చేసేలా చేయించుకోమనే కోడళ్లతో ఇక పెద్ద కొడుకు పుట్టినరోజుకి ఇంటిళ్ళ పాదికి బట్టలు కోడలు పుట్టినరోజుకి ఇంటిళ్ళ పాదికి బట్టలు వాళ్ళ పెళ్లి రోజుకి ఇంటిళ్ళ పాదికి బట్టలు ప్రతి ఎదురింటి వాళ్ళ పేరెంటానికి పక్కింటి వాళ్ళ పేరంటానికి ఇంటిళ్ళ పాదికి బట్టలు పిచ్చి నగలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో తేడా లేకుండా ఇక అయినకేషన్కి కానకేషన్కి ఎవరైనా కొనుక్కుంటారో ఏ శ్రావణ మాసం వ్రతాలను ఆ తర్వాత కార్తీక మాసం వ్రతాలను పెళ్లి రోజను పుట్టినరోజునో ఒకసారి కొనుక్కోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు షాపింగ్లు ఆన్లైన్ ప్యాకింగ్లు ఆఫ్లైన్ షాపింగ్లు ఆ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి ఒక చీర కొంటే ముగ్గురు మీద అత్తా కోడళ్ళు ఐదు ఐదు వేలకు తక్కువ కొనరు మగ్గం వరకు బ్లౌజులు ఇంకొక ఐదు వేలు వాటి మీద కడుగు లంగాలు మ్యాచింగ్ ఇన్నర్స్ ఇక్కడికి వీళ్ళదైపోయిందంటే మంజు విషయం మంజుకి సేమ్ మళ్ళీ తీసుకోవాలి అయిపోయిన తర్వాత మంజుకేమో స్పెషల్ డ్రెస్సులు లెహంగాలు ఇక గాగ్రా చోళీలు కొంటం అయిపోయిన తర్వాత వాటి మీదకి మ్యాచింగ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మ్యాచింగ్ చెప్పులు మ్యాచింగ్ లిప్స్టిక్లు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ ఇంకేమో సంసారం పైకొచ్చుద్దే ఒక ఒకవైపున కొడుకులు చాకిరీ చేసి 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 ఎండిపోవటం మొదలు పెట్టారు పిల్లల్ని ఉద్యోగాలకు వెళ్ళండి మీకు దండం పెడతామంటే చాలే ఊరుకోండి మేము ఉద్యోగాలకు వెళ్తే మా అందం ఏమైపోవాలి మేము నలిగిపోయి వస్తాం ఇంటికి మా వల్ల కాదు బాబు ఆ ఉద్యోగాలకు వెళ్ళటం ఉద్యోగాలు చేయటం ఆయన నేను ప్రెగ్నెంట్ అని బాంబు వేలు చేసింది వాహిని పిల్లలు లేకుండా ట్యాబ్ ట్యాబ్లెట్లు వాడుతున్నా నన్నావు కదే ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అవ్వవా ఏంటి నన్ను కంగారు పెట్టేశావు నేను వేసుకోవటం మర్చిపోయినట్టున్నాను అని అబద్ధం ఆడింది వీణ వాంతులు చేసుకోవటం మొదలు పెడితే నరేంద్ర ఎదిరిపోతే నువ్వు ట్యాబ్లెట్లు వాడుతున్నా నన్నావు కదే అనేసరికి తెలియక నేను నా ట్యాబ్లెట్లు అనుకొని బలం ట్యాబ్లెట్లు మింగుతున్నానంట దాంతో ప్రెగ్నెంట్ అయ్యాను అంటే పాజిటివ్ టెస్ట్ వచ్చిందని తెలుసా అన్నారు ఇద్దరు తెలుసంటే ఎన్నో నెలే అని అడిగేపాటికి ఇద్దరికి అబోర్షన్ చేయిద్దాం అనుకుంటే ఫోర్త్ మంత్ కూడా క్రాస్ అయిపోయేటప్పుడు చెప్పారు ఇద్దరు కోకిల హైఫై కొట్టింది రెండు చేతులతో ఇద్దరు కోడళ్ళకి అలా కోడళ్ళిద్దరూ ఫస్ట్ కాన్పులో చెరుకు పాపనే కన్నారు పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లాల పురుళ్ళు మాకు సంబంధం లేదన్నారు పుట్టింటి సీమంతం తందే అత్తింటి సీమంతం తందే కోడళ్ళని పెద్ద హాస్పిటల్లో చెకప్లు కాలు కింద పెట్టకుండా చూడటం ఆర్గానిక్ ఫ్రూట్సు ఒకవైపున కోడళ్ళకి హెల్దీ డైట్లు ఒకవైపున ప్రెగ్నెన్సీ యోగాలు మెడిటేషన్లు తడిసి మోపెడైపోయే చివరికి ఎప్పుడూ లేదే ఆయన తల బద్దలైపోవటం కూడా మొదలైపోయింది యుగందరికీ ఒకవైపున ఆయన ఫ్యాక్టరీలో ఉద్యోగం అయిపోయిన తర్వాత వెళ్ళి మస్తాగా ఒక చోట లెక్కలు రాయటం కొడుకులు ఇద్దరు పార్ట్ టైములు కానీ వెళ్ళటం ఎన్ని తెచ్చినా సరే ఈ కొంప కిందకే అయిపోవటం మొదలైంది అది చాలదని ఇక ఇలాగైతే అయ్యే పని కాదని కొడుకులు పార్ట్ టైములకు వెళ్తుంటే ఆయన ఇంట్లో ట్యూషన్ పెట్టుకొని ట్యూషన్లు చెప్పటం మొదలు పెట్టాడు ఆయన చీ ఏదో బతుకు తూ ఏదో బతుకు అనుకోవటం తప్ప వాళ్ళు చేయగలిగిందే ఉందే చివరికి పాపలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళే బర్త్ కంట్రోల్ యూజ్ చేయటం మొదలు పెడితే కావాలని ఒక రోజున బయట చోరున వర్షం పడుతుంటే మొగుళ్ళ బర్త్ కంట్రోల్ తీసి అవతల పారేసి మేమే ట్యాబ్లెట్స్ వేసుకుంటాము ఈసారి ప్రామిస్ ఇదిగో మీ ముందే మింగుతున్నామని నోట్లో వేసుకున్నట్టు వేసుకొని ఏలుబెట్టి డొక్కొని కక్కేసి ఆ ట్యాబ్లెట్లు మొత్తానికి మొగుళ్ళతో కలిసి మళ్ళీ కడుపులు తెచ్చుకున్నారు తలకాయ పట్టుకొని కూర్చుండిపోయారు కొడుకులు ఆయన మొహంలోకి చూడాలన్నా కూడా సిగ్గేసిపోతే ఎందుకురా నా బతుకే సిగ్గులేక మిమ్మల్ని ముగ్గురిని కన్నప్పుడు మీ చెప్పుతో నేను కొట్టించుకోవాలయ్యా నన్ను మీరే మీరేదవ్వటం ఎందుకో ఇదంతా మీ అమ్మ వేస్తున్నటువంటి దా రని మీకు ఇంకా అర్థం అవ్వట్లేదేంట్రా అనే వాటికి కొడుకులు ఏం పనులమ్మా ఇవే ఇది ఇంకా బాగుంది నేను చెప్పేది బాలే ఉందరా మీరు అనేది కూడా ఒక మాట చెప్పమంటారా నన్ను మీ నాన్నే పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాక మీ వాళ్ళు ఆస్తి పెట్టకుండా గెంటేశారు నేనేమైనా అన్నానా మీ నాన్న తెచ్చినంత జీతంలో సంసారం నడపలేదా మిమ్మల్ని పెంచలేదా ఆ తర్వాత ఇది ఇంకా బాగుంది మీరు చదువులు చదువు సరిగ్గా చదువుకోకుండా మీరు పనికి ఉద్యోగాలు తెచ్చుకుంటే సంపాదించడం చేత కానీ ముగ్గురు ముండలో కలిసి ఓ దగ్గర కూర్చొని మాకుబడి ఎడుస్తారేంది ఇంకా కాబట్టి ఇమిటేషన్ చీరలు కట్టుకొని వన్ గ్రామ్ జ్యువెలరీలు వేసుకొని సంసారాలు నడుపుకొస్తున్నాం ఏమే మా అరే అత్తయ్య అనే కోడళ్ళు అనేసరికి మొహం పగలగొట్టాలి ఒక్కొక్కళ్ళని పడేసి యతబాగుడు వాక్కుండా అనేసరికి ఎందుకు కొడతారు కొడితే ఊరుకుంటాం ఊరుకుంటామనుకుంటున్నారా ముట్టుకోనియ మేము అబ్బో ఎక్కడ ఒకటి రంబా ఒకటి ఊరవసి ఒకటి మేనకా కదే మా బతుకులకి మేమీద మోజుపడి కాలు జారటం ఒకటే తక్కువ ఏదో జన్మలు ఏదో బతుకులనే అని ఒకవైపున చాకిరి సన్నగా అయిపోయారు తండ్రి కొడుకులో చేసి 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 మనుషులు ఎంత వీక్గా అయిపోయారంటే ఇంట్లో ముద్ద బాగానే వండినా అది తిన్నా వంట పట్టాలి కదా ఒక మనిషి ఎంత చాకిరి చెయ్యాలో అంత చాకిరి చెయ్యాలి శృతిమించిన చాకిరి మాత్రం హెల్త్కు మంచిదా దాంతో నలతగా ఉంటుందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు బలం మందులు వాడాలని అంత చాకిరి తగ్గించాలని రెస్ట్ తీసుకోవాలని రెస్ట్లెస్గా అయిపోతున్నారని చెప్పిన ఒకవైపున కూతురు చదువుందే ఒకవైపున కోడళ్ళు పెళ్ళం మారేది కాదు పైగా పుట్టిన పిల్లల్ని కూడా వీళ్ళు దర్జాలకు తగినట్టే పెంచుకురావటం మొదలుపెట్టారు దేవుడా అనుకొని ఎలా కాలచక్ర ప్రవాహంలో మూడేళ్లు గడిచిపోయి పిల్లలు స్కూళ్ళకు వచ్చేశారు ఒకవైపున పిల్లల స్కూళ్ళ ఫీజులో ఒకవైపున కూతురు ఫీజు ఆయనకి తల పగిలిపోవటం కోడళ్ళు చెప్పిన మాట వినకపోవటం ఉద్యోగానికి వెళ్ళండమ్మా అంటే ఇంకేమైనా చెప్పు మామయ్య అనేసే కొడుకులకి ఎదురు తిరిగిపోవటం అత్తతో కలిసి సినిమాలకు వెళ్ళటం సినిమా టికెట్లు ఒక్కొక్కళ్ళకే నాలుగు వందలు ఐదు వందలు అందులో ఈ మధ్య బెనిఫిట్ షోలను కూడా మొదలు పెట్టేశారు ఇక ఆయనకి తల పగిలిపోయి ఒకవైపున నెల వచ్చేసరికి అలా జీతాలు తీసుకొస్తే ముగ్గురు మీద కలిపి ట్యూషన్ డబ్బులే కానీ ఓవర్ టైములు చేసినయే కానీ పార్ట్ టైం జాబులు చేసినయే కానీ జీతాలు పరినే కానీ అలా వచ్చేపాటికి లక్షన్నర రూపాయలు అలా పట్టుకొని ఆయన కూర్చుంటే ఒకవైపున బాబు సరుకులు కొట్టాడే ఈ నెల బిల్లు ఇరవై వేలు బాబు స్వీట్ షాపు ఈ నెల బిల్లు ఎంత బాబు ఇస్త్రీ బట్టలు బాబు నాన్ వెజ్ల షాపు బాబు కూరగాయల షాపు బాబు ఫ్రూట్ షాపు బాబు డ్రై ఫ్రూట్ షాపు బాబు పిల్లలిద్దరి నేను ఆటో వాడినే పిల్లలిద్దరికీ స్కూల్ ఫీజులు సార్ అనే కాల్స్ ఒకవైపున చెల్లెలు కాలేజీ బస్సు ఒకవైపున చెల్లెలకి ఫీజు ఒకవైపున చీరలు కొట్టాడు నాకు ఇవ్వాలి ఒకవైపున ఫ్యాన్సీ షాప్ నాకు ఇవ్వాలి తలకాయ పగిలిపోయి అలా వచ్చిన డబ్బులు ఇలా రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయినట్టు పని అమ్మాయిలు మాకివ్వాలి ఇండ్లుగా ఆవిడికి ఒకవైపున కరెంటు బిల్లులు తల తిరిగిపోయే ముగ్గురికి ఇలా డబ్బులు వచ్చినాయి నాన్న నెలంతా కష్టపడే అలా వెళ్ళిపోయినాయి చూసావా అనేపాటికి ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కోకిల మన రోజులంటే గడిచిపోయినాయే ఏదైనా కష్టం వస్తే ఎవరిని అడుగుతావే అర్థం చేసుకోవేంటే అని అడిగితే చాలే ఊరుకో అనేసింది కొడుకులు ఇలా అయితే అయ్యే పని కాదు నాన్న అనే వాళ్ళ స్నేహితుడు వేరే ఊర్లో ఒక అబ్బాయి సూపర్ మార్కెట్ పెట్టుకొని జితేంద్రని నరేంద్రని ఓపెనింగ్కి పిలిస్తే యుగంధర్ని వెంట పెట్టుకొని వెళ్ళారు ఆ అబ్బాయి భార్య తన నగలిచ్చి మొగుడుతో సూపర్ మార్కెట్ పెట్టించింది అది దట్టు వీళ్ళుండే ఏరియా కన్నా నాస్ ఏరియాలో పెట్టాడో హోమ్ డెలివరీలు ఇస్తానని అలా అయితే సూపర్ మార్కెట్ బాగా సాగుద్దని మా ఆవిడ ఖాళీగా ఉండదని మా అమ్మ బాగా టీవీలకి సీరియల్స్కి ఎడిక్ట్ అయిపోయిందని మా ఆవిడ బొట్టికి పెట్టి ఒకవైపున మా అమ్మతో పచ్చళ్ళు కారపళ్ళు స్వీట్లు పిండి వంటలు చేయించుతోంది ఇదిగో ఈ జోనలల్లా అయ్యే పెట్టామని ఒకవైపున మా ఆవిడికి కూడా ఇదిగో ఈ పక్కనే బొట్టికి పెట్టుకుందని ఆ అబ్బాయి చూపించి మా నాన్నను ఖాళీగా ఉండనివ్వకుండా రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్నాడని మా నాన్న చేత చిన్న క్యాంటీన్ లాగా పెట్టించామని పొద్దున్నే టిఫిన్ మాస్టర్ వస్తాడని మా నాన్న పై ఎత్తును చూసుకోవటమేనని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షను మధ్యాహ్నం వచ్చేసి వెజిటబుల్ పులావు చపాతీ ఉంటాయి పుల్కా పరోటా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం స్నాక్స్ ఉంటాయి రాత్రికి జస్ట్ ఓన్లీ చపాతీ అలాగే పుల్కా పరోటా ఉంటాయని ఆ అబ్బాయి చెప్పాడు ఇలా వాళ్ళు నాలుగు వైపులా సంపాదించడం చూసే ఆశ కలిగిందే జీవితంలో పైకి రావాలి కష్టపడాలి అని అనిపించి నాన్న మనం కూడా సూపర్ మార్కెట్ పెట్టుకుందామా అంటే డబ్బులు ఎక్కడే నాన్న మన దగ్గర పెట్టుబడికి అన్నాడు ఆయన వచ్చేటప్పుడు బస్సులో అంటే అమ్మ నగలు వాహిని నగలు వేణ నగలు ఉన్నాయిగా నాన్న తీసుకెళ్ళి పెడితే ఎలా లేదన్నా కూడా ఒక ముప్పై లక్షల దాకా వస్తాయి నాన్న అవి అమ్మేసి పెడదాం నాన్న పెడితే కష్టపడదాం మనం కూడాను అమ్మకి టైలరింగ్ వచ్చుగా నాన్న అమ్మ చేత మనం కూడా చిన్న బొట్టికి పెట్టిద్దామా వాహిని బాగా మాట్లాడొద్దు కదా వాహిని చేత ఒక ట్యూషన్ పాయింట్ పెట్టిద్దామా వేణకు వంట బాగా వచ్చుగా నాన్న ఒక చిన్న హోటల్లా పెట్టిద్దామా చెల్లిని వీళ్ళ ముగ్గురికి హెల్ప్ చేయమందామా అనేసరికి ఏంటో మీ పిచ్చి మాటలు సరే పదండి అలాగే పెట్టుకుందరు కా అడిగి అని ఆయన నగలెమ్మను అని అడిగితే ఇంకా నయమేం కాదు మీ మొహాలకి వ్యాపారాలు పెట్టి మీరు ఎలగబెట్టి వాటిల్లో నష్టం వస్తే మా నగలు తగలబెట్టి ఆయన మా పుట్టింటోళ్ళు పెట్టిన నగలు మీ బొత్తుకి మీరు చేయించే బిస్సాదు ఎటు లేదు కానీ మళ్ళీ మా తగలయటం ఒకటే ఎదవ మొహాలకి ఎదురింటోళ్ళు ఆ బిల్డింగులు కొన్నారు పక్కింటోళ్ళు ఈ విల్లాల కొన్నారు వాళ్ళు అన్ని కోట్లు సంపాదించారు వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదించారు అంబానీ పెళ్ళానికి యాంటీలియా కట్టిచ్చిచ్చాడు నువ్వు తొక్క గట్టిచ్చావు నువ్వు తోటకూర కొన్నావు ఎదురుంట అమ్మాయి మొగుడు డైమండ్ నెక్లెస్ చేయించాడు వెనకింటి అమ్మాయి మొగుడు డైమండ్ హారం చేయించాడు ఆవిడ మొగుడు కాసుల పేరు చేయించాడు ఈవిడ మొగుడు లక్ష రూపాయలు పెట్టి పొట్టిచేరు కొన్నాడు వాళ్ళు కారు కొన్నారు వీళ్ళు స్థలం కొన్నారు వాళ్ళు ఇల్లు కట్టారంటే మీ దినం చెయ్య మీలాంటి పెళ్ళాలుగా ఉంటే మేమేం కొంటామే మీ కాళ్ళు కాల మీ పొయ్యే కాలాలు రాను అనేసరికి అన్నయ్య నాన్న అనుకుంటూ మంజలు వచ్చేపాటికి ఏమ్మా మహానుభావురాలా ఇంకా నువ్వు రాలేదని చూస్తున్నావు ఏమైంది త తల్లి అనేపాటికి మా కాలేజీలో అసలు ఎంత పాష్గా ఉంటున్నారో తెలుసా అమ్మాయిలు ఒకరోజు స్కూటీలో వస్తున్నారు ఒకరోజు కారులో వస్తున్నారు నా బతుకు అంతా కూడా మీరు మీషో లెవెల్కి మించనివ్వరు వాళ్ళు అసలు ఎంత పెద్ద పెద్ద మింత్రా లాంటి యాప్స్లో ఇంకా పెద్ద పెద్ద టాటా లగ్జరీ లాంటి వాటిల్లో వాళ్ళు షాపింగ్స్ చేస్తున్నారు తెలుసా నా బతుకే ఇలా అయిపోయింది చి వెదవు బతుకు నేను ప్రతిదానికి కూడా అడ్జస్ట్ అయిపోయి బ్రతకాల్సి వస్తుంది ఒక లిప్స్టిక్ వాళ్ళు టూ కే త్రీ కే కే ఫైవ్ కే పెట్టి ఒక మాయిశ్చర్ ఎంత పెట్టి వాడుతున్నారో తెలుసా నేనెలా ఉంటున్నానో తెలిసి స్టూపిడిటీ అసలు ఇంట్లో పుట్టడమే నేను చేసుకున్న చీచీ పాపం మమ్మీ అనేసరికి ఏం చేస్తామమ్మా నేను అనుకున్నా ఇంకేముంది ఉద్యోగం పగలుదేస్తున్నాడు కదా కట్నం లేకుండా చేసుకున్నాడు కదా అంటే అబ్బో ఎన్ని కోట్లు సంపాదిస్తాడు అని బాగా సంపాదించాడని కోకిలంటే నీళ్ళు ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేందే నేను సంపాదించేదే ఎప్పుడో నా భుజాలు కుంగిపోయినాయి ఏ రోజు నా రెక్కలు విరక్కొట్టేశావో ఇంకా నా బతుకు అదొకటే తక్కువ అంటే మరే నత్తయ్య ఉట్టికెగరలేనమ్మా అంబరానికి ఎగిరిందంటలే దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అని కోడళ్ళు పెద్ద పెద్దవిరిచేపాటికే కొడుకులు నిజమే లేవే ఒక్కొక్కటే ఒకటేమో మైసూర్ మహారాజా కూతురు ఒకటి జైపూర్ మహారాజా కూతురు చెరకళ్ళు చెరుకు కోట కట్నంగా తీసుకొచ్చారు ఆ తర్వాత జస్ట్ చెరక సంస్థానాలని మీ బాబులు మీకు ఇచ్చారు జస్ట్ మీ ధనాగారంలో నుంచి కోశాగారాల్లో నుంచి మా కోసం తరలించినటువంటి నిధి ఇల్లు పట్టట్లేదే గోడ నోటి కట్టిద్దాం అనుకుంటున్నాము ఏంటి చిత్ర మొహం పగిలిపోద్ది కొట్టామంటే యదవ్వాగుడు వాకుండా తాదోర సందులేదు మెడకు డోలని నిజమేలే మాబు బతుకులు ఒక గతి లేనప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఒక తప్పు మళ్ళీ మీ బతుకులు కట్నాలు లేకుండా మీరు వచ్చి ఉద్యోగాలు చేస్తామని మా నాన్నకి కబుర్లు చెప్పి చేయకుండా వెంట వెంటనే ఇద్దరిని దించి మా నెత్తి మీద పెట్టి సిగ్గుండాలి పడి తినటానికి ఇంట్లో అదవ బతుకులని యాదవ్ బతుకులు అనేసి పదనాన్న వెళదాం ఆఫీస్కనే పాపం వాళ్ళ ఆఫీసులకు వెళ్ళటం మొదలు పెట్టారు ఎలా కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున జోరున గాలి వర్షం తుఫాన్ అని కూడా చెప్పారు మూడు మూడు రోజులు ఫ్యాక్టరీలే క్లోజ్ చేస్తున్నాం రావద్దు ఫోన్ చేస్తేనే రండి అని అందరికీ చెప్పి ఇంటికి పంపించేస్తుంటే ముందు పెద్దబ్బాయి వెళ్ళి వాళ్ళ నాన్న నెక్కించుకొని దా నాన్న అని చిన్నబ్బాయి ఎక్కించుకొని వస్తూ ఉండగా నాన్న జితేంద్ర వర్షం పెరుగుతోంది కదరా ఎక్కడైనా ఆపమ్మ తగ్గాక వెళదామంటే తుఫాన్ అని చెప్పాడుగా నాన్న మళ్ళీ ఇరుక్కుపోతామేమో కొంపకెళ్తే అంత ముద్ద తిని కొంపలో పడుండొచ్చు నాన్న అన్నారు కొడుకులో నిజమే లేయ్య అనే ట్యూషన్ పిల్లలకి ట్యూషన్ లేదని ఆయన సందకాడే చెప్పమన్నాడు ఈ మూడు రోజుల పాటు ఆ తర్వాత కొడుకులో పార్ట్ టైం ఉద్యోగాలకి ఈ మూడు రోజులు రావడం అంటే అసలు లేదులేండి అన్నాక ఆ తర్వాత అలా బండేసుకొని మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉండగా ఇంటి దగ్గర నుంచి కోకిల అబ్బా ఈ అట్మాస్ఫియర్కి ఈ క్లైమేట్కి చికెన్ పకోడీ తినాలని నోరు లాగేస్తుందంటే నాకు జీడిపప్పు కా పకోడీ కావాలి అని పెద్ద కోళ్ళంది అంతేనా నాకు లెగ్ పీసులు కావాలి అంది చిన్న కోడలు అబ్బా ఎప్పుడు చూసినా అవే తింటారేంటి ఇన్నోవేటివ్గా ట్రై చేయాలి నాకు మొమోస్ కావాలి అలాగే ఫ్రైడ్ చికెన్ కావాలి అంది మంజుల అనేసరికి పెద్ద కోడల్ని ఫోన్ చేయవే పెద్దోడికి అంది కోకిల ఫోన్ చేసింది వాహిని చేసి లిస్టు చెప్పింది చెప్తే ఇప్పుడెవడే మీకోసం అవన్నీ వేస్తూ ఉంటాడు అయితే చికెన్ పొట్ట రమ్మ పత్తిత్తు వండుదూ కానీ వచ్చిన తర్వాత ఎవడే కోళ్లను కోసేదే మీలాంటి ఎవడైనా కాస్త కూర్చోవాలి భయబైన గాలి ఎలా తోలుతుందో తెలుసా బయట అన్నారు వాళ్ళు మాకు ఇప్పటికిప్పుడు తేకపోతే ఏం జరుగుద్దో మీకు బాగా తెలుసు అనేసి ఫోన్ పెట్టేశాక మళ్ళీ కోకిల ఫోను మళ్ళీ వేణ ఫోను మళ్ళీ మంజల ఫోను అబ్బో తెచ్చి తగలబెడతాము పెట్టే ఎత్తుక్కుంటా వెళ్తున్నాము అన్నాడు జితేంద్ర ఏంటని యుగంధర్ అంటే ఇదంట నాన్న విషయం అనేపాటికి తీసుకొని తగలబెట్టయ్యా ఇప్పుడై తగలబెట్టి పొట్ట పగలగొట్టుకోలేదనుకో ఈరోజు మొదలు పెడతారు మీ అమ్మ నీ పెళ్ళాం వీడి పెళ్ళాం మీ చెల్లెలో మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు వచ్చిందాక ఆ చికెన్ పకోడీ గురించి పాఠాలు చదువుతానే కూర్చుంటారా నాయన అనేసరికి ఎంత కంగారులో కూడా మల్లెపూలు మర్చిపోలేదు నానా ఎంత దాంట్లో కూడా చిలకలకి తమలపాకులు మర్చిపోలేదన్నాడు నరేంద్ర రాతరా రాత కర్మ అదంట వర్షంలో ఐస్ క్రీమ్ తింటదంట చెల్లి అన్నాడు జితేంద్ర ఎందుకు తిందరా మీ అమ్మనే అదే ఐస్ కుక్ కుక్కేస్తే దరిద్రం వదిలిపోద్ది అనుకుంటూ పాపం వెతుక్కుంటూ వెతుక్కుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఒక్కోటొక్కటి కలెక్ట్ చేసుకుంటూ ఆ వర్షంలో దేక్కుంటూ దేక్కుంటూ బండిని మెల్లిగా నడిపించుకుంటూ బండి మీద వెళ్తూ స్లోగా అలా వెళుతున్నాడు జితేంద్ర అయితే వీళ్ళు సగం తెచ్చి సగం దారే మళ్ళీ ఫోన్ చేయవే అని అనే పాటికి వాహిని ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను తీసుకున్నావా మల్లెపూలు తీసుకున్నావా స్వీట్లు తీసుకున్నావా నువ్వు చిలకలు కోసం తమలపాకులో తీసుకున్నావా మోమోసు తీసుకున్నావా జీడిపప్పు పకోడి నిద్రమొహం వేసుకొని ఇక్కడ తీసుకోబాకు అక్కడ తీసుకో బాగుంటాయి తడవనివ్వబాకు తడిసిపోతే మెత్తపడిపోతే మెత్తపడితే నీ మొహాన్ని శ్రేస్తాం లెగ్ పీసులు రెండు సార్లు అంటే ఫ్రై చేయించు వేణకే అలాగే పైన పెరి పెరి మసాలా అంట వేయించు ఫ్రైడ్ చికెన్ హాట్గా ఉండాలంట చల్లారిపోతే మంచు తిన్నందే అత్తయ్య కోసం చికెన్ పకోడీ కాకుండా మీరు లివర్ పకోడీ కూడా తీసుకోండి అని చెప్తుంటే అనుకుంటా వస్తున్నోడల్లా ఉన్నట్టుండి ఎదురుగా ఒక వెహికల్ అదే రాంగ్ రూట్లో వస్తుంది వర్షంలో అసలు మనిషికి మనిషే కనపడినంత వాన పడుతుంది దాంట్లో ఇంకేం కనపడుద్దు అవతల వాళ్ళకైనా వాళ్ళు గుద్దటం గుద్దటం బండి ఎంత ఎత్తున ఎగిరి ముగ్గురు కలిసి వెళ్ళి రోడ్డు మీద పడి బాగా రోడ్డు దెబ్బ తగిలేసిందే తగిలేసేపాటికే అంతా వర్షంలో ఎవరో ఒక మహానుభావుడు అంబులెన్స్ మాట్లాడి వీళ్ళని ఎక్కించి హాస్పిటల్లో పడేస్తే తీరుబడిగా మూడో రోజు వర్షం దగ్గాక హాస్పిటల్లో చేరారు ఆ తేలారు అత్త కోడళ్ళిద్దరూ కూతురు కలిసే వెళ్ళిన తర్వాత ఏంటి వీళ్ళ బతుకు అన్నారు అత్త కోడళ్ళు కూతురు కలిసి ఏముందమ్మా నడుములకి బాగా దెబ్బ తగిలింది అంటే సంసారానికి పనికిరారా అంది కోకిల ఎక్కడన్నా కోడళ్ళు అడిగారంటే మీనింగ్ ఉంది ఇక మా ఆయన నాతో సంసారం చేయలేడా అంది కోకిల అయ్యో మమ్మీ నీ జీవితంలో నువ్వేమనుభవించావు అప్పుడే మీ ముగ్గురు జీవితాలు అడవి కాచిన వెన్నెలైపోయినాయా అయ్యయ్యో అనే కూతురు అసలు విదర్భరాజపుత్రి ఏడ్చినట్టు ఏడుస్తా కూర్చుంది అక్కడ ఒకవైపున కోడళ్ళు మూడు నెలలకు ముచ్చట అయిపోయినాయి ఎదవ బతుకులు అని ఇంకా వీళ్ళు దేనికి పనికిరాడా ఫ్యూజ్ కొట్టేసినట్టేనా కరెంటు ఇక పర్మనెంట్గా ఆఫ్ అయిపోయినట్టేనా అనేపాటికి డాక్టరు నోటికి చెయ్యడం పెట్టుకొని లేదమ్మా ఆపరేషన్ చేస్తే వాళ్ళు బాగానే లేచి తిరిగి నార్మల్ అయ్యి అన్నీ నార్మలే అవుతాయి వాళ్ళకే వాళ్ళకేం మగతనాలు పోలేదమ్మా జస్ట్ వెన్ను పూసకి దెబ్బ తగిలింది అంతే అన్నాడు ఆయన ఎంత అవుతాయి ఆపరేషన్కి అందుకోకిల పాతిక లక్షలు ముగ్గురికి కలిపా అన్నారు లేదమ్మా ఒక్కొక్కళ్ళకి పాతిక లక్షలు అవుతాయి పైన ఫిజియోలకి మందులకి ఐదైదు లక్షలు అవుతాయి అని చెప్పి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు ఆయన షో అన్న తర్వాత అత్తయ్య ఇప్పుడు మన నగలు అమ్మితే ఎంత వస్తాయంటా అరవై లక్షలు ఎందుకు వస్తాయి మొత్తం కలిపిన ముప్పై వస్తాయి అంటే ఆ ముప్పైతో ఒకళ్ళు బతుకుతారు ఇప్పుడు ఒకళ్ళకి తగ్గుద్ది అంటే ఒకవేళ జితేంద్రకి చేయించామనుకో అన్నకి చేయించి తనకు చేయించలేదని నరేంద్ర ఫీల్ అయ్యి భావానికి గురవుతాడు కొడుకులిద్దరికీ చేయించి మామయ్యకి లేదనుకో నీకు మామయ్య మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కాబట్టి మొగుడుగా నన్ను లెక్క చేయలేదు అంటాడు అదేదో అసలు ముగ్గురికి ఛాన్స్ కుండా ఈక్వల్ న్యాయం పాటిద్దామని చెప్పి అంతా దాంట్లో కూడా మూడు మంచాలు కొన్నారు కొని హాల్లో పక్కపక్కనే వేసి ముగ్గురికి మూడు పక్కపక్కనే మెడిసిన్స్ కోసం స్టూళ్ళు పెట్టి డాక్టర్ దగ్గర మెడిసిన్ రాయించుకొచ్చి తీసుకొచ్చి ముగ్గురికి డైపర్లు వేసి ముగ్గురికి కలిపి ఒక మెయిల్ నర్సును పెట్టి మాకు ముగుళ్ళకైనా సరే మా పిల్లలకే మేము కడగం అలాంటిదే మేము మావే టిష్యూస్ యూస్ చేస్తాం అలాంటిది మా మొగుళ్ళకే మేము అయ్యి ఎత్తిపోసి కడగటువంటి చీ యాక్ థూ మాకు అలవాటు లేదు అని మెయిల్ నర్సు గారికి జీతం ఇస్తామని వాడిని పడేశారు ఇక ఒకవైపున మొగుళ్ళు దగ్గరికి పిలిచి ఇప్పుడు మేము మూలన పడిపోయాం ఇప్పుడు ఏం చేయబోతున్నారే అని అడిగితే అదే ఆలోచిస్తున్నాం అంటే మేము ఒక మాట చెప్పేదా అంటే ఏంట్రా అన్నారు ముగ్గురు పోకిల కూడా ఒరే అరే అంట మొదలుపెట్టింది ఆయనకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు అదంతా పట్టించుకునే దాంట్లో లేని ఆయన ఒక పని చెయ్యండి చదువుకున్నారు కదా మీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళండి మంజు నా ట్యూషన్ నువ్వు చెప్పమ్మా కోకిల నీకు టైలరింగ్ వచ్చింది కదే నువ్వు మిషన్లన్న పెట్టి కుట్టడం మొదలు పెట్టవే ఇంట్లో వాళ్ళని తీసేసి పని మీరు తలా ఒకటి చేసుకోండి కనీసం అడుకు తినకుండా పిల్లల్ని స్కూలు పంపించి ఫీజులు కట్టుకొని ఒకళ్ళ దగ్గర అప్పు చేసి చేయి చాపకుండా మీరు మాకు ఆపరేషన్ చేయడం తర్వాత సంగతి తర్వాత ముందు మంజు చదువైపోద్ది మిగతా విషయాలు తర్వాత ఆలోచించవచ్చండి అంటే చా మేము ఇలాంటి చిలిపి మాటలు అల్లరి మాటలు వినమని మీకు తెలీదా అన్నారు నలుగురు పాటికి ఇక యుగంధరు కొడుకులు అలా చూస్తుంటే ఏంటి అనేసరికి అవును నాడు దేవుడే నీరు పెడతాడు ఒక విషయం తెలిసిందా నీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు మీరైతే దేనికి పనికిరాదు కాబట్టి అన్నీ మూసుకొని పొడుకోండి మంచంలో ఏం చేయాలో మాకు తెలుసు ఏంటి ఉద్యోగాలకు వెళ్ళాలా ట్యూషన్లు చెప్పాలా లైట్ మాకు అలాంటి అసలు అలవాటు లేదు అలాంటి అలగా పనులు మేము అస్సలు చెయ్యం మీకు ఆ విషయం తెలుసా డబ్బులు సంపాదించాలని తాపత్రయపడే ఆడవాటన్నిటినీ కూడా లో గ్రేడ్ లేడీస్ అంటారు మావడికి మేము రిచ్ లేడీస్ మా థాట్స్ ఎక్కడో ఉంటాయి మా ఐడియాలజీలు ఎక్కడో ఉంటాయి మేము ఇలాంటి వాటి గురించి ఆలోచించి చీప్ లేడీస్ కాదు నో అనే మూవీకి టైం అవుతుంది బాయ్ అని టిప్ టాప్గా రెడీ అయి నలుగురు సినిమాలకు వెళ్ళిపోయారు ఆ తర్వాత వీళ్ళకి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు ఇక నెల మాత్రం గడిచిపోతోంది నెల వచ్చేసరికి కట్టలు కట్టలు డబ్బులు తీస్తున్నారు మటన్ చాప్స్ అయినా చికెన్ లేనా లెగ్ పీస్ లేనా ఒకవైపుని ఇంట్లో లేనా మెయిల్ నర్స్ గారి పడేటమైనా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయే ఏమైనా పార్ట్ టైం చేస్తున్నారా ఇంట్లో అంటే మేము మీరు కాదులే అడ్డమైన చేయటానికని ఒకవైపున బ్యూటీ పార్లర్ వాళ్ళని ఇంటికి పిలిపించుకొని ఒకవైపున బ్యూటీ తగ్గకుండా మెయింటైన్ చేస్తూ మొగుళ్ళని రోజు ఇక మీకేమైనా స్పందనలు కలుగుతున్నాయా ఫీలింగ్స్ వస్తున్నాయా పోనీ క్లోజ్ అవుదామా తు అని వాళ్ళంటే అక్కడి నుంచి చీచ్చి వెదవ బతుకో దేనికి కొరగాకుండా తయారయ్యారు సన్నాసుల్లారా మంచాల్లో పడి అనే ఒకవైపున రెడీ అవ్వటం వాళ్ళకి ఎదురుగా కూర్చోవటం నన్ను చూసి నీకేమనిపించు అని కోకిల మన పెళ్ళైనప్పుడు రోజులు గుర్తు రావట్లేదా అని వాహినే మన ఫస్ట్ నైట్ గుర్తు రావట్లేదా అని వేణ అయ్యో మీ ముగ్గురి జీవితం అడివిగాచిన వెన్నెలైపోయిందని మంజుల వాళ్ళకి తలలు పగిలిపోవటం మొదలైందే దేవుడు నడుము దగ్గర నుంచి పడేశాడు మమ్మల్ని ఏదో పైకి ఎత్తుకెళ్ళినా పోయేదే ఎత్తికెళ్ళినా మీ దినం చేయటానికి మీరేమైనా ఎల్ఐసీలు చేయించుకున్నారా మా ముగ్గురికి ఓ పది కోట్లు రావటానికి ముద్రష్టముడా కొడుకుల్లారా అంది కోకిల ఆయనకి కడుపు మండిపోయినా ఏమీ చేయలేని సిచ్యువేషను ఇలా ఒక ఏడాది కాలం గడిచిపోతే ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారే డబ్బులంటే మీరేగా సూపర్ మార్కెట్కి అప్పుడు మా గోల్డ్ ఇమ్మన్నారు గోల్డ్ ఒక్కొక్క వస్తువు అలా అమ్మేస్తున్నావు లగ్జరీగా ఇల్లు జరుపుతున్నావు బంగారం అమ్మేశారా అని ఆ డబ్బులు పెట్టి నాన్నకు ఆపరేషన్ చేయించవచ్చు అన్నయ్యకి చేయించవచ్చు పోనీ వాడికి చేయించవచ్చు కదమ్మా ఎందుకు చేశారే ఆ పని అంటే షి షు షిషి మీరు ఆ రోజు అడిగింది రేపొద్దున మళ్ళీ బ్యాక్ వస్తాయో లేదో తెలియని ముండమోపి వ్యాపారాల కోసం అదే ఈరోజు మేము బ్రతకడానికి బ్రతికించడానికి లగ్జరీ లైఫ్ కోసమని మేము అమ్ముతున్నాం సో మీ థాట్స్కి మా థాట్స్కి తేడా ఉందా లేదా మీరు ఆలోచించేదానికి మేము ఆలోచించేదానికి తేడా ఉందా లేదా స్టూపెడ్ ఫెలోస్ మాకు అనవసరమైనటువంటి వాగుడు వాగితే నాన్ సెన్స్ నచ్చదు మాకు బర్త్డే పార్టీ ఉంది మేము వెళ్తున్నాం బాయ్ అనే వెళ్ళిపోయారు నాన్న అనేపాటికే కానీ ఎన్నాళ్ళయ్యి అమ్ముతారో ఎన్నాళ్ళు అవి వస్తాయో ఎన్నాళ్ళు తింటారో చూద్దాంలే వండ్రా అనేటప్పటికే లాస్ట్ నగ కూడా ఆయన అన్నట్టు అమ్మటం అయిపోయిందే ఆ తర్వాత ఇప్పుడైనా ఉద్యోగాలకు వెళ్ళండి మీ దవసం చెయ్య ఇప్పుడైనా ఏమైనా చావండే అంటే చా మేమా అన్నాక కోకిల నాకు తెలిసినవాడు ఒకడు ఉన్నాడు అని కోకిల కిట్టి పార్టీ ఫ్రెండ్ చెప్పి అప్పిప్పిస్తారమ్మనుమని కనకరాజని ఒకటి దగ్గరికి తీసుకెళ్ళింది వాడు పక్కా ఉమనైజర్ అయితే కోకిలని చూసి కోకిల బొడ్డు కిందకి చీర కట్టడం ఒకవైపున కోకిల పెద్ద నెక్కు బ్లౌజులు వేయటం మంచి హస్కీగా ఉండటం మేకప్ వేయటం టచ్ అప్స్ ఇచ్చుకుంటూ కూర్చోటం ఆ నెయిల్ పాలిష్లు ఆ మెయింటెనెన్స్ వెళ్ళింది వెళ్ళినట్టు ఉండకుండా కోకిల అక్కడ మొగుడికి కొడుకులకి యాక్సిడెంట్ అయిందని ఇలా మంచాన పడ్డారని సంసారానికి కూడా పనికి రారకుండా పోయారని కాబట్టే మేము నీ దగ్గర డబ్బుల కోసం వచ్చామని ఎలాగోలా నీ డబ్బులు నేను నీకు అడ్జస్ట్ చేస్తాను ఇమ్మనమని మొత్తం ఇంటి గుట్టంతా చెప్పి లంక చెడు తెచ్చినట్టు మొత్తం వాడికి చెప్పు వచ్చింది కోకిల వాడు కోకిల అడిగినప్పుడల్లా తేప కాసుని తేప కాసుని తేపకాసిన వీళ్ళింట్లోకి డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టాడు ఒకవైపున అయితే తెచ్చి ఇల్లు జరపటం మొదలుపెట్టింది ఇల్లు జరపటం మొదలు పెడితే ఒకవైపున వాడప్పు పెరిగిపోవటం మొదలైంది అయితే వాడు ఇంకా అప్పు ఇవ్వటం కుదరదు మాకు డబ్బులు ఇచ్చేసేయాలి అనేసరికి అదేంటి అంటే మరి అసలు కట్టక వడ్డీ కట్టక ఎలా కుదురుద్ది అన్నాడు కనకరాజు అనేసరికి కోకిలు వచ్చి ఆలోచిస్తూ కూర్చుంటే కొడుకులు కోడళ్ళని ఇప్పటికైనా సరే ఉద్యోగాలకు వెళ్ళండే మిమ్మల్ని తగలెట్టా మీరు ఇలా కూర్చొని అప్పులు చేయటం తప్పే కరెక్ట్ కాదే మనం అనవసరంగా అడ్డమైన విధవలకి అలసిచ్చినట్టు అవుతుంది వెళ్ళండే నువ్వు ఇప్పటికైనా మంచి ట్యూషన్ చెప్పవే అని అంటే నా వల్ల కాదంటే మేమే పోషిస్తాం మేము పోషించలేమా ఏంటి ఇల్లు అని చెప్పి ఒకవైపున జాబే కదా చేస్తాములే అని ఇద్దరూ కలిసి వాహిని వీణా ఇంటర్వ్యూలకు వెళ్ళారు వెళ్తే వాహినికి ఒక చోట జాబ్ వచ్చింది అది ఆఫీసులో వచ్చింది ఆఫీసులో వస్తే ఆ ఆఫీసులో వచ్చేసి ఇక బాసు లెక్కలు చెప్పాలి అతనికి పర్సనల్ అసిస్టెంట్ లెక్క పద్దెనిమిది వేలు జీతం ఇక ఇంకొక చోట వీణకు ఉద్యోగం వచ్చింది రియల్ ఎస్టేట్ ఆఫీసులో అక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఫ్లాట్లు బుక్ చేసుకోవటానికి అని వస్తే వాళ్ళ నెంబర్లు అవి యాడ్ చేస్తూ ఇక అక్కడ జాబ్ చేయటం పదిహేను వేలు జీతం ఎంత శాలరీసు అని అడిగారు మొగుళ్ళు నాకు ఎయిటీన్కి నాకు ఫిఫ్టీన్ కే అని చెప్పారు ఇద్దరు మరి నువ్వే మంజు అంటే ఇది ఇంకా బాగుంది అసలే అమ్మ ఫస్ట్ నుంచి ఒక మాట చెప్పేదే మీ నాన్న దరిద్రుడు మీ అన్నయ్య సన్నాసులు ఇంటికొస్తే బుర్ర తింటారు వాళ్ళ ముందు బుక్ ఒళ్ళు వేసుకున్నట్టు యాక్ట్ చేసి ఫోన్ బుక్ మధ్యలో పెట్టుకొని ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకోమ ఫేస్బుక్ ఆపరేట్ చేసుకో ఇన్స్టాగ్రామ్ ఆపరేట్ చేసుకో రీల్స్ చేసుకొని అప్లోడ్ చేసుకొని అప్పుడే నేను మీ ముందు యాక్ట్ చేయలేక చచ్చేదాన్నే అలా మీరు పడుకుంటే నేను చక్కగా నాకు నచ్చిన సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేసేదాన్ని దరిద్రానికి ఇప్పుడు మీరు పంపలోనే ఉంటున్నారు కదా అని ఎమ్మట పడద్దు బాబు నా వల్ల చదువుకోవటమే అవ్వట్లేదు మళ్ళీ నాకు ఈ ఒకటినా మీరు పెట్టేదే అనేసిందే మంజు దాంతో మేమే పోషిస్తాం ఇల్లు అంటే ఏది ఈ పద్దెనిమిది వేలతో ఆ పదిహేను వేలతోనేగా నలుగురు పిల్లల ఫీజులు దీని ఫీజు మొత్తం ఇంటి ఖర్చులు అంతాగా మా గురించి కూడా కదా మొత్తం చూస్తారుగా అనేపాటికి ఓఎస్ ఎందుకు చూడో అన్నారు అనేసరికి నెల వచ్చిన తర్వాత శాలరీలు వచ్చినాయి శాలరీలు వచ్చిన తర్వాత అప్పు చూస్తేనేమో మొత్తం ఇంటి ఖర్చులకి తేలింది ఒక లక్షన్నర పైన వీళ్ళ మందులకి ప్లస్ మెయిల్ నర్స్కి ఇవ్వాల్సిన వాటితో కలిపి రెండు లక్షలు వీళ్ళకి వచ్చింది ఈడ్చితంతేనేమో ముప్పై మూడు వేలు ఆ ముప్పై మూడు వేలల్లో పైన వీళ్ళు వదిలించుకొని వచ్చిందేమో అలా శాలరీ రాగానే జస్ట్ షాపింగ్కి వెళ్ళే ఒక టెన్ థౌజండ్ అవి కాకుండా ప్లస్ వీళ్ళు వీళ్ళకి నచ్చిన అన్నీ కొనేసుకొని ఇంటికి తీసుకొచ్చింది ఒక పన్నెండు వేలు దాంతో ఆ డబ్బులు దేనికి కట్టాలి అంటే ఒక పని చేయండి వెనకమాల మీరు ఎక్కడైనా డబ్బులు దాసి పెడితే చెప్పండి రా తీసుకొచ్చి మీకు ఆపరేషన్లు చేయించుతాం పోనీ ఒక పని చేయండి మీతో బిజినెస్లు పెట్టిస్తాం పోనీ ఇంకో పని చేయండి ఇల్లు మెయింటైన్ చేస్తాం అంటే ఈ ట్రెండే ఎందుకు దాయలేదంటే మరి చెప్పరే ఎక్కడ దాశారు అని నలుగురు వచ్చారు డైరెక్ట్గా మీరు నడుచుకుంటూ నల్లమల ఫారెస్ట్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయే అక్కడ ఆలీబాబా నలభై దొంగలు దాసిన నీది ఉంటుంది ఆ కొండ దగ్గరికి వెళ్ళి కోలో సిల్సిల్ అని మీరు మంత్రం చదవండి అది ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత లోపల ధనాగారం ఉంటుంది అక్కడి నుంచి మూటలు కట్టుకొని మీకు నచ్చినన్ని తెచ్చుకోండి అంటే అక్కడ దాకా వెళ్ళి దాయటం ఎందుకురా అదేదో బ్యాంక్ అకౌంట్లు లేక ఎదవసంతా మళ్ళీ అక్కడదాకా ఎక్కడికి వెళ్తాం అంటే మీ అమ్మ మొగుళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చారు కదే అవి తీసుకెళ్ళి దాసి పెట్టాం మీ మొహాలు తగలయ్యా పాటికి ఇప్పుడు ఎలా అనేసరికి కోకిల మై హోనా యు డోంట్ వర్రీ అని కనకరాజు దగ్గరికి వెళ్ళే కనకరాజుతో కనకంగారు ఈసారికి మీరు ఆదుకోక తప్పదు మరి మీరే ఇక ఏం చేస్తారో ఏంటో మా ఇల్లు మెయింటెనెన్స్కి ఎంత అవుతున్నాయి సుమా అని చెప్పి వాడికి చెప్పి ఒక రెండు లక్షలు తెచ్చి ఎడం చేత్తో అందరికీ ఈసిరేసి ముందు ఆ నెల వరకు ముగించుకొచ్చింది ఆ తర్వాత పోని వెళ్ళిన కోడళ్ళు ఉద్యోగాలకు మూసుకొని ఉండాలా అక్కడ ఒకవైపున వాహిని వెళ్ళి ఆఫీసు బాస్కి ఒక అరవై ఏళ్ళు మనసు పంచుకొని ఎలా మామగారికి మొగుడికి మరిదికి యాక్సిడెంట్లు అని ఎలా ఫ్యామిలీ భారాలు మొత్తం వాళ్ళ మీద పండి అని చెప్పేసి అందుకే జాబ్కి వస్తున్నామని చెప్పింది ఒకవైపున నువ్వు ఏదైనా చూసుకోవచ్చు కానీ ఇవ్వందరంటే నా కోడళ్లు నన్ను కూర్చోబెట్టి కాలు మీద కాలేసి పోషిస్తామని చెప్పారు లెయ్యుగి నువ్వు మూసుకొని పడుకో అనే కోకిల అలా నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ పెట్టుకొని పాప్కార్న్ తెప్పించుకొని ఆన్లైన్లో తింటూ కూర్చొని మంజు నువ్వైనా వినవే అంటే అబ్బా ఏంటి సోది నన్ను అసలు మనశ్శాంతిగా ఉండనివ్వరు నేను నేలా వేయించుకోవాలి మమ్మీ మనీ ఇవ్వని వెళ్ళిపోయింది మంజు పార్లర్కి నీకు ఇటువైపున వీణ రియల్ ఎస్టేట్ దగ్గర జలంధరని ఒకటి దగ్గర వర్క్ చేస్తూ వాడికి మొత్తం ఫ్యామిలీ హిస్టరీ అంతా చెప్పుకొచ్చింది వేణ ఇలా రోజులు గడిచిపోతూ ఆ నెల గడిచిపోయిన తర్వాత ఎట్టకేలకు ఒక రోజున అన్ని చోట్ల ఒకటే సిచ్యువేషను అలా ఏదో చెప్తారు కదా టైం స్లాబ్లో అలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ప్యార్లర్గా ఒకే విషయం అన్నట్టుగా కోడళ్ళకి ఒకే విషయం జరగటం మొదలైంది ఆ రోజు మంజు కాలేజ్ అయిపోయిందే అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి మంజు సినిమాకి చెక్కేసిందే మంజు సినిమాకి వెళ్ళిపోయి నేను రావటం లేట్ అవుద్దని కోకిలకి చెప్తే ఓకే బేబీ ఎంజాయ్ అంది కోకిల అయితే ఎప్పటినుంచో అప్పిచ్చే కనకరాజుకి కోకిల మీద బాగా మనసుంది కనకరాజు పెళ్ళం కాస్త పల్లెటూరు మనిషిలాగా ఉంటుంది ఆవిడ పసుపులయ్యి పూసుకొని మెట్లయ్యి పెట్టుకొని వాడికి పెళ్ళం నచ్చదు కోకిల బొడ్డు కిందకి చీర కట్టి ఇక ఎనకమాల పోనీ టైల్ పెట్టి పర్ఫ్యూములు కొట్టి మెయింటెనెన్సులు చేస్తూ అలా అప్పుకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లేసుకెళ్ళి అసలు ఒక లెవెల్లో రెడీ అయ్యి వెళ్ళేపాటికి కోకిల మీద బాగా మోజుపడిన వాడు ఫుల్గా తాగేసి ఇక డబ్బులు తీసుకొని కోకిలని లోబరుచుకుందామని వాడు ఫస్ట్ ఇంటి దగ్గరకు వచ్చి డోర్ కొట్టాడు అప్పుడే యుగంధరు కొడుకులు అలా ట్యాబ్లెట్లు వేసుకొని మంచంలో పడుకున్నారు మెయిల్ నర్స్ వర్షం పడుతుంది నేను వెళ్తానని వాడు కూడా వెళ్ళిపోయాడు ఇల్లుగల్లా ఆవిడ ఇక పిల్లలు అమెరికాలో ఉన్నారు పిల్లల్ని చూసి వస్తానని ఆవిడ మూడు రోజుల క్రితమే అమెరికాకి వెళ్ళారు మొగుడు పెళ్ళం ఇల్లు శుభ్రజ్ఞానం అని కోకిలకే తాళాలిచ్చిపోయింది ఆవిడ ఇక కాబట్టి అక్కడెవరూ లేరు వీళ్ళు ఇల్లు ఉంది అవుట్కట్స్లో నరమానవుడు లేడు వెళ్ళి వాడు తలుపు కొట్టాడు తలుపు కొట్టేపాటికి కోకిల తలుపు తెరిచి ఏ ఏంది తాగుండి ఎలా వచ్చావు ఇది మర్యాద కాదు అనేపాటికి కోకిలని చేయి పట్టుకొని లోపలికి తోశాడు తోసి ఇక తలుపు గడేసి చేతుల నిండా పూలు చుట్టుకొని ఒక చేతిలో మందు తాగుతూ డబ్బు కట్టల్ని అలా తీసి కోకిల మీద డబ్బులు ఇసిరేస్తూ ఏం అందమే నీదే ముగ్గురిని కన్నా నీ ముగ్గుడు పెద్దగా వాడినట్టు లేడు ఈ వయసు కూడా నువ్వు ఏమన్నా అందంగా ఉన్నావు లేకపోట్టలాడిపోతున్నావు తెలుసా నిన్ను చూసిన రోజు నుంచి నాకు నిద్ర నిద్రపట్టట్లేదు కోకి కో కోకిలా అని పాట పాడుతూ కోకిల చుట్టూ తిరుగుతూ అసలు కోకిల పమిట పట్టేసుకున్నాడు దాంతో ఒళ్ళు బలిసిందా పిచ్చి పిచ్చిగా ఉందా అని వాణ్ణి నాలుగు బాధలు బాధేసరికి కోకిలను పడేసి జుట్టు పీకి తుక్కు ర్యాక్ కొట్టి ఎక్కడ పడితే అక్కడ కొరికేసి గిచ్చేసి నోరు తెరిసి నోట్లో మందు పోసేసి ఒకవైపున యుగి యుగి జితి జితి నరే నరే అని పిలుస్తుంటే పాపం వాళ్ళు ఎక్కడ వచ్చేలాగా ఉన్నారు ఇదేమన్నా సినిమానా పెళ్ళాలకే అలా ఎవడన్నా ఏదన్నా చెయ్యంగానే అలా అబ్బాయి గారి సినిమా లో పెద్ద బాబు అని పిలవంగానే వెంకటేష్ లేసి వచ్చినట్టు అలా జస్ట్ తొడగొట్టంగానే సినిమాల్లో ఫ్లైట్ల్లో నుంచి ట్రైన్ల వచ్చే అలా ఇంకేముంది వదినల్ని కాపాడేయటానికి సినిమాలు కాదు కదా దాంతో ఒకవైపున రచ్చరచ్చ చేస్తుంటే వాళ్ళేమో పెద్ద పెద్దగా అరిసి కేకలు పెట్టి గొడవ గొడవ చేస్తుంటే నాకు మొగుడున్నాడు రా పనికిమాల యదవ నేను గాలి రకాన్ని కాదురా నాకిద్దరు కొడుకులున్నారా ఏరా ఒళ్ళు బలిసిందా అంటే ఉసే నీకంత లేదు కానీ ఒకటి చెప్పన నీ మొగుడు సంసారానికి పనికిరాడని నువ్వే చెప్పావు వాడిని సాటిస్ఫై చేయట్లా మొగుడు మంచంలో ఉన్నప్పుడు నువ్వు ఇంత రెడీ అవుతున్నావంటే నువ్వు ఒక మగాడి పొందు కోరుకుంటున్నావనే కదా అర్థం నీకు ప్రతిరోజు రాత్రే వాడిచ్చే సుఖం కావాలి ఎప్పటి నుంచి నీ మీద కన్నేశాను నేను నువ్వు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇన్నాళ్ళంటే మీ పిల్లక నాకు దక్కల నీ మొగుడు తినటానికి లేకపోయినా సరే నిన్ను నా దగ్గర అప్పు చేయకుండా అలా పంజరంలో చిలకలాగా వాడు నిన్ను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు నీకై నువ్వే వచ్చి ఇప్పుడు నా వల్ల పడ్డావో నీకు డబ్బులు పడేస్తా నీ ఇల్లు నేను మెయింటైన్ చేస్తా నాకు నీ కూతురు మీద నీ కోడళ్ళ మీద లేదే మోజో నాకు పర్మినెంట్ స్టెఫ్నీగా నువ్వు ఉండిపో నా పెళ్ళం మీద నాకు ఎటు మూడు రావట్లేదో నీకెంత కావాలో చెప్పు పడేస్తానో రోజు నేను వచ్చి వెళ్తాను శుభ్రంగా నన్ను సుఖపెట్టు నువ్వు సుఖపడు నిన్ను సుఖపెడతాను నీకెంత కావాలో చెప్పు అనేపాటికి ఒళ్ళు బలిసిందా అని కోకిలు ఎదురు తిరిగితే కోకి అక్కడ పడితే అక్కడ గిచ్చేసి కొరికేసి చెత్త చెత్తగా కొట్టడం మొదలు పెట్టాడు కనకరాజు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయి నీకు దండం పెడతాను రా అని ఇవ్వందరో జితేంద్ర నరేంద్ర భార్య భార్యాయ ఆయన అలా మంచంలో పడిపోవటం తలకాయ తలకాయ కొట్టుకుంటూ వాళ్ళొక వైపున ఏడుస్తుంటే వాడు కోకిల చీరంతా లాగేశాడు బ్లౌజ్ చించేయటం మొదలుపెట్టాడు ఒకవైపును పెట్టుకోటి చించేయటం మొదలుపెట్టాడు కోకిల బెడ్రూమ్లోకి వెళ్దాం అనుకుంటే టేపాయి తీసుకొని కాలు మీద పెట్టేసేపాటికే అలా కింద పడిపోయింది దాంతో వాడు ఒకవైపున కోకిల మీదే పడిపోయాడు ఇక వాడిని తోసేసి కోకిల అటుద తిక్కుంటూ వెళ్ళి ఇటు తెక్కుంటూ వెళ్ళే దొరికిని అన్ని వాడి మీదకి ఇసిరేయటం మొదలుపెట్టింది ఇక్కడ కదా ఇలా జరుగుతూ ఉండగా ఇక పెద్ద కోడలు వాహిని ఆల్రెడీ కామేశం అనే వాడి దగ్గర పనిచేస్తుంది కాబట్టి వాడు ముసలోడు ఇంటికి రా ఇంటి దగ్గర లెక్కలు చూద్దామంటే ఓఎస్ అనే ఫైల్స్ తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిందే వాడి పెళ్ళం రూపాయి కట్నం తీసుకురాకుండా వచ్చింది వాడు కోటీశ్వరుడు పిల్లలు ఫారెన్లో ఉంటారు ఆవిడ గుడికెళ్ళిందే ఇంట్లో పనివాళ్ళు వాడి ముందు నోరెత్తకూడదు వాడు డైరెక్ట్గా వాహిని లోపలికి రమ్మనమనే తర్వాత బెడ్రూమ్లోకి రమ్మనమనే ఎకా ఎక్కిన బెడ్రూమ్ డోర్లో ఉంటే చేసేసి వాహిని మంచం మీద తోసేసి వాహిని చేరంతా లాగేసి డైరెక్ట్గా వాహిని మీద పడిపోయే వాహినిని కొరికేసి గిల్లేసి గిచ్చేసి నీ కోసం సంసార సామర్థ్యతను పెంచే ట్యాబ్లెట్లు వేసుకున్నాను ఏమన్నా అంతగత్తవే నువ్వంటే వాడిని లాగి పెట్టి కొట్టి నేను గాలి రకాన్ని అనుకున్నావేంట్రా నాకు మొగుడున్నాడ్రా హస్బెండ్ ఉన్నాడు ఇంటి దగ్గర దేనికి పనికొస్తాడు వాడు సంసారానికి పనికిరాడని యాక్సిడెంట్ అయ్యాడని వాడి ఫ్యూజ్ కొట్టేసిందని నువ్వే అదే చెప్పావు వయసులో ఉన్నావో నేను నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు పడేస్తానో నువ్వు నీ అందాన్ని నాకు అలా వడ్డిచ్చు చాలు నేను అనుభవించి భోన్ చేస్తాను నిన్ను చూసిన దగ్గర నుంచి మత్తి ఎక్కిపోయి పిచ్చెక్కిపోతున్నా అని తెలుసా ఇన్నేళ్ల తర్వాత నేను మగాడినని నా గుర్తు చేసిన ఆడదానివే నువ్వు నేను నీ పొందు కోరుకోకుండా నిన్ను బయటకు ఎలా వదులుతాననుకుంటున్నావు ఇదే దాదాపు థర్టీ సెంట్స్లో ఉన్నటువంటి వెళ్ళా నాది నువ్వు బయటకు వెళ్ళలేవు ఇక్కడంతా సెక్యూరిటీ సిస్టమ్ నా చేతిలో ఉంటుంది నువ్వు బయటికి వెళ్ళటం అంత ఈజీ అయిన పని కాదంటే కొట్టింది తిట్టింది ఆ తర్వాత వాడు గిల్లటం గెచ్చటం ఒళ్ళంతా రక్కటం ఆ తర్వాత వాడికి దండం పెడతానంది తండ్రి వయసు అంతోడు అంది అలా చేయొద్దందే ఎవరు ఎవరికి తండ్రి అని లాగి పెట్టి కొడితే గోడకు దగిలే తలకి బొక్కబడింది వాహినికి ఆ తర్వాత వాడు చర్చడానికి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయాడు ఇక్కడ వాహినినే ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా కరెక్ట్గా అదే టైంకి అక్కడ వేణ విషయం ఒకవైపు

ఇంటికి బయలుదేరిపోవాలి అనుకున్న వేణని ఈ రోజున మనకి ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తారు నువ్వు ఉండాలి అని చెప్పాడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ జలంధరం ఓకేనని వేణ అలా ఉండేసరికి వాడు ముందు ఆఫీసు షటర్లన్నీ క్లోజ్ చేయించుకుంటూ వచ్చి స్టాఫ్నందరినీ పంపించేసి ఆ తర్వాత నా క్యాబిన్లోకి రా ఇక్కడ మన ఇద్దరం కలిసి డిస్కస్ చేద్దాం ప్లాన్ గురించి మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వచ్చే కస్టమర్స్ కంటే అలాగేనని వేణ గదిలోకి వెళ్ళింది వెళ్ళేసరికి వాడు ఆల్రెడీ రూమ్ని శోభనం గదిలాగా రెడీ చేయించి సోఫాని మంచంలాగా ప్రిపేర్ చేయించుకొని ఉండి వెళ్ళగానే వేణని వాడు సోఫా మీద తోసేసేపాటికి లాగి కొట్టి నాకు మొగుడున్నాడ్రా నేను ఎవరనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు యాషాలు వేయటానికి బ్రోతల్ని అనుకుంటున్నావా బ్రోతల్స్ కన్నా చీప్ కదే నువ్వు నీ తోడుకోళ్ళు ఆ రోజు ఉద్యోగాలకు వచ్చారుగా మొగుళ్ళు సంసారాలకు పనికిరారు మరి అలాంటప్పుడు ఎందుకే ఇంత రెడీలు అవ్వటం అలాంటప్పుడు మీకు మగాడితో పొందు అక్కర్లేనప్పుడు అంతంతా మీరు మత్తెక్కిపోయే పర్ఫ్యూమ్లు ఎందుకే కొడతారో ఎందుకే టెంప్ చేస్తారు మగాళ్ళని ఏమే నా తెలియకడతాను నువ్వు నన్ను ఓరచూపు చూడటం నాకు తెలియదు అనుకుంటున్నావు రాస్కెల్ నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో తెలుసంటరా నీకు నా ముగుడు పులిరా నా మొగుడికి కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నా అనరా నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అవసరానికి ఉద్యోగాలకు వచ్చామని చెప్పి మొహం పగిలిపోద్ది జాగ్రత్త అంది వేణ అనేసరికి చా నీలాంటివన్నీ ముందు అలాగే మాట్లాడతాయని నాకు బాగా తెలుసులే కానీ గట్టిగా నీకు ఫీలింగ్స్ వచ్చేలాగా ఎలా చెయ్యాలో నాకు తెలుసులే గాని గోడకి ఒత్తిపెట్టి ఇక ఎదురు తిరుగుతుందని చంపలు 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 కొట్టి చీరంతా లాగేసి వాడొక వైపును ఎక్కడ పడితే అక్కడ ఒత్తేయటం గిచ్చేయటం కొరికేయటం చేస్తున్నాడు అక్కడ ఆల్మోస్ట్ ఇక వాడు రేట్ చేయటానికి సిద్ధమైపోయాడు మంజు ఒక వైపున కొంపక రావాల్సిందే సినిమా అయిపోయిన తర్వాత కూడా రా కాకుండా అలా ఫ్రెండ్స్తో కలిసి గాలికి తిరగటానికి వెళ్ళింది మంజు ఒకవైపున ఎగ్జిబిషన్లని అక్కడ సరదాగా వాళ్ళతో ఎంజాయ్మెంట్లని ఇక సెల్ఫీలు దిగటమని వాటిల్లో మునిగిపోయింది మంజు ఎంత దాంట్లో అన్నలు ఫోన్ చేశారో ఫోన్ ఎత్తే సిచ్యువేషన్లో లేరు కోడళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ సైలెన్సుల్లో పెట్టి చూసుకోవాలా కోకిల ఫోన్ కొడితే మంజు అసలు పట్టించుకోవాలా ఎంత దాంట్లో కూడా దేవుడు మన ఎందున ఉన్నాడు అన్నట్టు ముందు కామేశం దగ్గర ఇరుక్కుపోయిన వాహినిని కామేశం భార్య గుడికి వెళ్ళింది ఆవిడ వచ్చింది వచ్చేసరికి పనివాళ్ళంతా ఏంటో అనుమానం అనుమానంగా కుసగుసలాడుకుంటుంటే పైనుంచి రంకెలు కేకలు వినపడుతున్నాయి గదిలో నుంచి ఏంట్రా అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అయగారి గదిలోకి తీసుకెళ్లి చేరుస్తున్నారమ్మా అని ఆ అమ్మాయి అలిం కావట్లేదు అనుకుంటా అనేపాటికే ఆవిడికి కూతుళ్ళున్నారు ప్రాణం గిజగ డిపోయి దేవుడా వీడు పోవాలని నేను ఎన్ని యజ్ఞాలు యాగాలు వ్రతాలు నోములు చేస్తున్నా నా మొర ఆలకించవా తండ్రి నువ్వు అని ఆవిడ పరిగెత్తుకుంటూ పైకెళ్ళి ఆ పాస్లాకు ఆవిడకి తెలుసు ఓపెన్ చేసేసరికి వాహిని అలా గబా గబా ఆవిడ చీర విసిరేసేసరికి ఆ చీర చుట్టేసుకొని అక్కడే ఉన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇక ఆ పక్కనే ఉన్న కామేశాన్ని ఒక్క తోసి ఉమ్మూసి నేనే తలుచుకుంటే గనక నీ మీద కేసు పెట్టడానికి ఐదు నిమిషాలు పట్టదంటే పెళ్ళాన్ని పడేసి కామేశం చిత్త కొట్టేసి దాన్ని బయటకు వదులుతావంటే అది నా మీద కేసు పెట్టుద్దంట అనే అనేపాటికి ఆవిడ పనివాళ్ళతో ఆ అమ్మాయిని వదిలేయండి ముందు అనేపాటికి వాహిని అలా పరిగెత్తి రోడ్డు మీద ఆటో వెళ్తా అంటే అన్న నీ కాళ్ళు పట్టుకుంటానన్నా అని ఆ ఆటోలో ఎక్కేసి బతుకు అని ముందు ప్రాణాలు దక్కిచ్చేసుకుంది ఆటో అబ్బాయి వెనక్కి తిరిగి ఏమైందమ్మా అంటే ఏమీ లేదన్నా ఇలా ఒక ముసలి ఎదవ దగ్గర పనికొస్తే ఇలా చేశాడంటే ఆడోళ్ళు ఈ రోజున బయటకు వచ్చే రోజుల అమ్మ ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాల్సిందేమో కాదు ఏ ట్యూషన్లో చెప్పుకున్నా పరువు బతుకు పని కానీ ఏ మిషనో కుట్టుకున్నా లేదంటే ఏ పచ్చళ్ళలో పట్టుకున్నా వేరే విషయం కానీ ఎట్లాంటి ఎదవల దగ్గర దగ్గరికి రాకూడదమ్మా అని మా ఆవిడ కూడా నా కష్టానికి తోడుగా ఉండాలని నా కోసమని ఎంత కష్టపడుద్దోనమ్మా ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పుద్ది మిషన్ కుట్టుద్దని ఒక వైపున ఆటోవాడు చెప్పుకుంటూ వస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి మొగుడు గుర్తొచ్చే మావ గుర్తొచ్చే మరిది గుర్తొచ్చే ఒకవైపున వాహిని ఇలా వస్తూ ఉండగా మరొక వైపున వేణ అరిచే అరుపులు పెట్టే కేకలకి ఒక ఒకవైపున ఆల్మోస్ట్ వేణనిక ఆ ఆక్రమించేయటానికి సిద్ధపడ్డ క్షణంలో అప్పుడే సెక్యూరిటీ ఆయన భోన్ చేద్దామని యువతలకు వచ్చినోడు వాడికి వినపడుతుంటే ఏ తల్లి అయినా సరే జలంధర్ మంచోడు కాదని గాలి వెదవని ఆ సెక్యూరిటీ ఆయన తెలిసి ఆయన దగ్గర ఇంకో సెట్ కీసుంటే ఆయన గబగబా పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకున్నాడు కూడా ఒక ఆడపిల్ల బ్రతుకు నడివీధిలో పెట్టినట్టు అవుద్దని గబా గబా తాళాలు ఓపెన్ చేసి ఎవరది ఎవరది అని కావాలని కేకలు పెట్టుకుంటూ లోపలికి వచ్చేసరికి ఇదే ఆదా అతను అనుకున్న వీణ జలంధర్ని ఒక్క తోపు తోసి ఆయన చీర పాటికి ఆ చీర గబగబా రోడ్డు మీదే చుట్టుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్ళే వెళ్ళే క్యాబ్ ఒకటి ఉంటే అడ్డం పడిపోయి ఆ క్యాబ్లో ఎక్కేసింది ఎక్కేసిన తర్వాత ఇక కరెక్ట్గా వీళ్ళ ఇంటికి వస్తున్న టైంకి మంజు గాలి తిరుగుళ్ళన్నీ అయిపోయే అప్పుడు చక్కగా ఫ్రెండ్స్కి టాటా బాయ్ బాయ్ చెప్పి అడ్డమైన గడ్డి తిని మ్యాక్డొనాల్స్లు ఫ్రైడ్ చికెన్లు అవన్నీ అయిపోయి సెల్ఫీలు దిగటం అయిపోయి ఇక షాపింగ్లు చేయటం అయిపోయి తీరుబాటుగా అప్పుడు ఇంటికి బయలుదేరిందే బయలుదేరిన తర్వాత ముగ్గురు అటు ఇటుగా ఐదు ఐదు నిమిషాల గ్యాపులతో ఒకేసారి ఫస్ట్ వాహిని ఆటో వీణా క్యాబు మంజు ఎక్కినటువంటి బైపు ఒకేసారి వచ్చినాయి ముగ్గురు దిగేపాటికి లోపల నుంచి కోకిల రంకెలు కేకలు వినపడుతున్నాయి భయపడిపోయిన ముగ్గురు ముందు ఎదర తలుపులు కొట్టి 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 తలుపులు రాకపోతుంటే ఇక వెనకమాల వంటగది వైపు తలుపు ఎప్పుడు క్లోజ్ చేయరు దాంతో అటు నుంచి వెళ్ళేపాటికి కనకరాజు ఆల్మోస్ట్ రేప్ చేయటానికి సిద్ధపడిపోయాడు కోకిలని దాంతో ఇక వాళ్ళెక్కడ వాడిని లేపుతారు దాంతో గుడ్డుగారం తీసుకొని వాడికి కొట్టి పడేసి చెత్త కొట్టేశారు కోడళ్ళు కూతురు కలిసే వాడిక అడ్డం పడి అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చి నీ అంతు తేలుస్తానని బయట డ్రమ్ములో నీళ్లుంటే అవి వాడి మొహం మీద చల్లుకొని వాడు పారిపోయాడు తలుపులన్నీ క్లోజ్ చేసి ఇక ఆ తర్వాత కోకిల అలా కూర్చుండిపోయి అనే నోరు తెరిచే ఇలా జరిగింది మీరు రావటం ఆలస్యమైతే వాడు నన్ను మానభంగం చేసేసేవాడే అనేసరికే ఇక తలకాయలు పట్టుకొని కూర్చొని కోడళ్ళు మీకేమైందే అంటే జరిగినాయి చెప్పి అత్తయ్యా అని పడిపోయేసరికి మంజుని రమ్మనమని ముగ్గురు కలిసి పడేసి బాధి పారేశారు ఎన్నిసార్లు నీకు నేను ఫోన్ చేశానే పనికి మాలిందానా ఫోన్ ఎత్తావా అని కోకిల ఒకవైపున వాహినే నువ్వెందుకు ఫోన్ ఎత్తలేదని వేణనే వేణ వాహినినే అందరూ కలిసి మంజును పడేసి తన్నేపాటికి అయ్యయ్యో మీ జీవితాలను నాశనం అయిపోవటానికి నేనే కారకురాలయ్యానా ఇంకా అయిపోలేదే మా బతుకులు మా బతుకులు ఆ దేవుడు కాపాడాడు ఈ రోజున అని వెళ్ళి బట్టలు మార్చుకొచ్చే అలా కూర్చున్నారు కూర్చొని మొగుళ్ళ మొహాల్లోకి మొహం పెట్టి చూడాలంటే మొహం చల్లలేదు దాంతో మొగుళ్ళని ఏందయ్యా మెదలకుండా ఊరుకున్నారనే పాటికి దగ్గరికి రమ్మనమని ముగ్గురిని దవడలు 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 వాయించి మంజు జుట్టు పట్టుకొని పడేసి ముగ్గురు కలిసి చెత కొట్టేసి ఏమేమి మీరు ఆడకుంటకే పుట్టారా మీరు అసలు ఆడవాళ్ళైనా మేము ఉద్యోగాలకు వెళ్ళొద్దే వెళ్ళొద్ది ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేసుకోండే పోని మీరే మీకై మీరు ఏదో ఒకటి చేసుకోండే అని చెప్పా వెన్నారా బంగారాలు అమ్మేశారు ఇప్పుడు అసలు ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నారే ఏం చేద్దాం అనుకుంటున్నారు పిల్లలు ఏమైపోవాలి మేమేమైపోవాలి మీరేమైపోవాలి మీ బతుకులు ఇచ్చాడా అని ఒకవైపున తలకాయి తలకాయి కొట్టుకుంటూ ఏడ్చి ఆ పక్కనే ఉన్న మందులు మేమే మిగిపోతాము ముండ మూసి ఏడుద్దురు కానీ అప్పుడు మీ బాధ మాకు ఉండదు మా బాధ మీకు ఉండదు ఏమే ఒక్క పది నిమిషాలు నీ కోడళ్లు రావటం లేట్ అయితే వాడు నీ కొడుకుల ముందు నా ముందు నిన్ను నగ్నంగా చేసి చెరిచే వాడు ప్రతిరోజు ఇక నుంచే నిన్ను వేసి కింద వాడేసేవాడే కదే అని యుగంధర్ అనేసరికి కోకిల దించేసిందే ఆ గుడికి వెళ్ళిన ఆ కామేశం గాడి పెళ్ళం రాపోతే నీ బ్రతుకు ఏంటే అయినా వాడిని నేను చేయలేదని ఇప్పుడు నేను నువ్వు చెప్పింది నమ్మాలా లేదంటే గనక నువ్వు చెప్పింది నిజమేనా అన్నాడు జితేంద్ర అన్న తర్వాత ఆ జలంధర గాడికి

వాడక్కడ దాకా చేస్తున్నాడన్నప్పుడు నీకు అనుమానం రాలేదా అసలు నువ్వు ఇంటికి రావద్దా నువ్వు అసలు ఆ తిరగటమేంటే బయటికి వెళ్ళే ఆ సినిమాలేంటి ఆ విత్సలవిడేంటి అసలు అలవాటు చేసింది అమ్మకదో అనే కొడుకులు చేతిలో ఉన్న తీసుకుని కోకిలికి ఇసురు కొడితే యుగంధర్ దగ్గర రమ్మని వాయి కొడితే మేము అనే అనేపాటికే అలా ముగ్గురు కూర్చుండిపోయి మేమే తప్పు చేయలేదు ప్రమాణం చేసి చెప్తున్నాం అనేపాటికే ఒక్క మాట చెప్పమా వాళ్ళందరూ అలా చేయటానికి కారణమే మీరు అన్నారు వాళ్ళు మేమేం చేశాము అంటే నువ్వు అసలు సంసారాన్ని వీధిలో పెట్టి చేసింది మొదటి తప్పు కోకిల ఆ తర్వాత నువ్వు అవన్నీ నీ కిట్టి ఫ్రెండ్స్తో పంచుకోవటం ఆ పనికి మాలని నిన్న కనకరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళటం వాడికి నీ మీద కన్నుండే నువ్వు వాడి దగ్గరికి విచ్చలవిడిగా రెడీలై వెళ్ళటం వాడు ఆ తర్వాత నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టేగా మన ఇంటి దాకా రాగలిగాడు నువ్వు నా మొగుడు సంవసారానికి పనికిరాడు నా కొడుకులు మంచం పాలైపోయారు అని చెప్పబట్టేగా వాడిని అలా చర్చడానికి రాగలిగాడు అనేసరికి కోకిల ఏడుస్తూ కూర్చుండిపోయిందే నువ్వు ఏ పని మీద వెళ్ళావే వాహిని ఆఫీస్కి వెళ్ళిందానివి మా విషయాన్ని అసలు అక్కడ చెప్పుకోవచ్చా నువ్వు ఎవరైనా మొగుళ్ళు పోతేనే పోయారని ఆడోళ్లు చెప్పుకోట్ల పాపం ఎందుకో తెలుసా అది వాళ్ళేదో తప్పో తప్పుడు పనులు చెయ్యాలని కాదే వాళ్ళేదో పెళ్లి కాని వాళ్ళుగా చాలామణీలు అవ్వాలని కాదు మగదిక్కు లేదని మగాడు లేదని తెలిస్తే ప్రతి ఒక్క యథవా ఆడోళ్ళనే చీప్గా చూసేవాడే ప్రతి ఒక్కడు ఆడవాళ్ళ మీద కన్నేసేవాడే ప్రతి ఒక్కడు ఆడవాళ్ళని వాడేయాలనుకునేవాడే అందుకే ఆడోళ్ళు లేని కూడా అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతూ తిరుగుతున్న సమాజం పొద్దున్న లేచి మేము ఎంతమందిని చూస్తున్నాం మేము ఎంతకాలం ఉద్యోగాలు చేయలేదా అసలు మీరు ఎలా పడ్డారు అవన్నీ అన్నారు ముగ్గురు మేము మగాళ్ళం ఎలాగైనా పడక తప్పదో ఏ రోజైనా ఒక్క రూపాయి దాయట ఉందా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని నాన్న ఎంత చెప్పుంటాడమ్మా నీకు మేమిద్దరం ఎంత చెప్పామే మంచి రోజున మా కాళ్ళు చేతులు బాగున్నప్పుడు మేము ఉద్యోగాలు ఇప్పించుకుంటాం మేం పనిచేసే చోట ఆడోళ్ళు ఉన్న చోట మీకు ఏ గార్మెంట్ ఫ్యాక్టరీ లోనే ఇప్పిస్తాము ముగ్గురు వెళ్ళండి నువ్వు ట్యూషన్ చెప్పుకోవే అని చెప్తే విన్నారా నాలుగు రూపాయలు వెనకేసుకున్నారా పోని మేము సూపర్ మార్కెట్ పెడతామంటే నగలిచ్చారా ఆయన మొత్తం అమ్ముకొని తిన్నారు ఇప్పుడు సంసారాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో ఇంకా అసలు మేము ఎందుకు బ్రతకాలే నువ్వు ఆ వాచ్మెన్ రావటం లేట్ అయితే ఇవాళ గాడు నీ బొత్తుకుని కాలు రాసేసేవాడేగా మరి వాళ్ళు ఏమైంది మీలో ఫెమినిజాలు ఎక్కడ నాశనం అయిపోయినాయే మీలో అని అడిగేపాటికి మేము తప్పు చేస్తాం ఐఎమ్ సారీ ఇప్పుడు మీరేం చెప్తే అదే వింటాం ఏం వింటారే మేము ఏం చేయము ఇంకేం మిగిల్చారు మీరు అనే పాటికి మీరు చచ్చిపోవద్దు మీరు చచ్చిపోతే పిల్లలు మేము ఏమైపోతాము అని యు ఐ లవ్ యూ అంది కోకిల వచ్చి నోరమై అన్నాక ఐ లవ్ రా ఐ లవ్ యూ అన్నారు ఇక వీణ వాహిని కూడా అన్నయ్య ఐ లవ్ రా మీరు లేనిది నేనుండలేను నాన్న మీరు చచ్చిపోవద్దురా మీరు చెప్పినట్టే వింటాం అన్న తర్వాత ఇకప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకే ఒక ఆలోచన వచ్చింది నాన్న అంటే ఏం నాన్న అన్నాడు ఆయన పిఎఫ్లు కట్ అవుతున్నాయి కదా నాన్న మన ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసినా అన్నాడు జితేంద్ర నరేంద్ర అవును నాన్న అంటే మా ఇద్దరి అంటే పెద్దగా రావేమో కానీ నీవి మాత్రం ఎక్కువే వస్తాయి అనుకుంటాగా నాన్న అన్నారు కొడుకులు అవునయ్యా నాకు అసలు ఆ విషయమే గుర్తులేదు రేపు ఆ కనకరాజుగాడు నాలుగు రోజులు ఆగైనా సరే మనుషుల్ని వేసుకొని ఇంటి మీద పడతాడు పడి వాడు అప్పు తీర్చేయమంటాడు లేకపోతే అత్తయ్యతో తప్పుగా బిహేవ్ చేస్తాడు ఏం చెయ్యాలి అన్నారు కోడళ్ళు ఎంత ఇవ్వాలి వాడికి అని అడిగితే అసలు వడ్డీ కలిపి ఇరవై లక్షలు అంది కోకిల అనే పాటికి అసలు ఆయనకి కొడుకులకి కళ్ళల్లో నీళ్లు అలా కారిపోయినాయి వెళ్ళి ముందు ఆ పిఎఫ్లకు అప్లై చేయమనమని ఇక ఆయనకి తెలిసిన స్నేహితుడు ఒక ఆయన ఉంటే సాయంగా ఆయన కాస్త వెళ్ళి హెల్ప్ చేయమనమని నడివై ఆయన్ని వీళ్ళతో పంపిస్తే మా ఆయన వీళ్ళకు బొద్దులు తిరిగి పని అయ్యేలా చేసి పెడితే ముగ్గుడి మీద పిఎఫ్ డబ్బులు బాగా వచ్చినాయి దాదాపు ముప్పై లక్షల రూపాయల దాకా వచ్చినాయి వస్తే అందులోనూ యుగంధర్ ఏనాటి నుంచో వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన పీఎఫ్ ఎక్కువ కొడుకులది తక్కువ వచ్చిందే వచ్చి రాగానే ఆ డబ్బులు మావయ్య ఆ డబ్బులు వచ్చినాయి మన కష్టాలు తీరిపోయినాయి హిప్పిపుర్రే ఇక మనం ఎంజాయ్మెంటే అంటూ ఉండగా కొడుకులు ఆయన అలా చూసేసరికి సారీ మీరెలా చెప్తే అలాగే వింటాం మీరేది చెప్తే అలాగే వింటాం అన్నారు నలుగురు ఈలోపు తలుపులు దెబ్బ దెబ్బ బాత్తు కనకరాజు నలుగురు మగాళ్ళని వేసుకుని వస్తాదుల్లాంటి వాళ్ళని వచ్చాడు వచ్చి నా అప్పు అసలు వడ్డీ కలిపి ఇరవై లక్షలు మర్యాదగా ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఇస్తున్నారా ఇవ్వాలి నాకు లేదంటే కనుక రేపు రాత్రికి మీ అత్తయ్య వచ్చి పర్సనల్గా నాకు సారీ చెప్పాలి అని కోకిలని అదో మాదిరి చూసి ఇండైరెక్టు డైలాగులు అదో మాదిరిగా వేశాడు కనకరాజు దాంతో పిచ్చు పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి ఈగోరా నీ డబ్బులని ఇచ్చేసి ఆ ప్రామిసరీ నోట్లు తీసుకొని చించేశారు కోడళ్ళు డబ్బులు వచ్చాయా పర్లేదే మీ అత్త ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించలేకపోయినా అవసరాన్ని కాదుకుంటానని వచ్చిన వాళ్ళని కాదని కాలదన్నినా మీరి లెవెల్లో సంపాదిస్తున్నారంటే ముగ్గురు సంపాదన ఆడపొడుచు ఇద్దరుదా ఇద్దరిదా అనేపాటికి అత్తయ్య గుడ్డుగారు డబ్బా ఇవ్వు కనకరాజు కనకరాజుగా అక్కడి నుంచే దొరక్కపోరు లేవే ఎన్నాళ్ళు మిడిసిపాటు అని వాడు వెళ్ళిపోయిన తర్వాత అలా ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయమంటారు అన్నారు ఇక కోకిల అలాగే కోడళ్ళు కూతురు మేము ఆలోచించి చెప్తాం ఇరవై నాలుగు గంటలు టైం ఇమ్మనమని తండ్రి కొడుకులు కలిసి ఆలోచించారు ఆలోచించే కోకిలని ఇటు రమ్మనమనే నీకు చాలా బాగా టైలరింగ్ చేయటం వచ్చుగా అన్నాడు ఇవ్వందరూ వచ్చు అయితే నువ్వు కటింగ్ చెయ్యే అలాగే కొంతమంది టైలర్స్ని పెట్టుకొని మిషన్ పెట్టుకొని నువ్వు ముందు టైలరింగ్ స్టార్ట్ చేయవే అన్నాడు ఆయన టైలర్లు ఎక్కడ దొరుకుతారు మిషన్లు ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే ఫోన్ తీసుకొని వాళ్ళే ఆన్లైన్లో ఒకవైపున మిషన్లనే ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించి డెమోలు ఇప్పించారు కోకిలకే అయిపోయిన తర్వాత మరి మిషన్ కుట్టే వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అన్నాక యుగంధర్ స్నేహితుడు భార్య ఒక ఆవిడ బొట్టికి పెట్టి రన్ చేస్తోంది చెల్లెమ్మ నీ దగ్గర నేర్చుకునే అమ్మాయిలు కూడా ఉంటారు కదమ్మా అంటే ఇప్పుడే ఒక బ్యాచ్ అయిపోయింది అన్నయ్య ఇంకొక రెండు రోజులు కంప్లీట్ అయిపోద్ది కంప్లీట్ టైలరింగ్ నేర్చుకున్నారు అమ్మాయిలు అంటే ఒక నలుగురిని దీని దగ్గరికి పంపించమ్మా అని చెప్తే అలాగే నన్నయ్య అలాగే పంపిస్తానని ఆవిడ నలుగురు అమ్మాయిలను పంపించడం మొదలుపెట్టిందే కోకిలని నువ్వు స్టార్ట్ చేసుకోవే అని ఇల్లు ఆవిడకి అమెరికా ఫోన్ చేసి ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నావు పెట్టుకోండి బాబు నేను స్వార్థపర్రాన్ని కాదయ్యా మీరు నా ఇంట్లో అద్దెకుంటున్నా మీరు ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి కొనుక్కొని వెళ్ళాలి నాకే మీరు గృహప్రవేశం పత్రిక ఇవ్వాలని ఏ రోజు నుంచి అనుకుంటున్నానో అమ్మాయి కోకిల వచ్చిన కాళ్ళ నుంచి నా ఇంట్లోనే పాతుకుపోయావు నువ్వు నా ఇంట్లోనే పెళ్ళైన తర్వాత కాపురం పెట్టి పెట్టుకున్నావు నెల రోజులకే నా ఇంట్లోనే పిల్లల్ని అన్నావు నా ఇంట్లోనే కొడుకులకు పెళ్ళిళ్ళు చేసావు నా ఇంట్లోనే కోడళ్ళకు పురుళ్ళు పోసావు అంతే తప్ప సంసారం పైకి తెచ్చుకోవాలని మాత్రం మీరు అనుకోవట్ల మీకు నచ్చినట్టు చేసుకోండి అయ్యా ఏం చేసుకుంటాం మేము ఏమైనా స్వార్థ పరులమా మేము కింద నుంచి వచ్చిన వాళ్ళమే కష్టపడి అని చెప్పింది ఆవిడ దాంతో కోకిల లైన్ క్లియరు వసారా మొత్తం వాడుకోమంది ఇల్లుగాళ్ళ ఆవిడ ఇక మరొక వైపున వాహిని వాహినిని నువ్వు మన టెర్రస్ అంతా ఖాళీయే కాబట్టి ట్యూషన్స్ స్టార్ట్ చేసుకో నువ్వు బాగా మాట్లాడతావు కదా ఫ్లెక్స్ వేయించుకొచ్చి పాంప్లెట్లు వేస్తే అవి పంచితే ఆన్లైన్ ట్యూషన్స్ ఏమో మేమిద్దరం చెప్తాం అన్నారు జితేంద్ర నరేంద్ర పర్వాలేదు వీల్ చైర్లో కూర్చోనైనా మేము ఆన్లైన్ ట్యూషన్స్ చెప్తాము నువ్వు ఆఫ్లైన్ ట్యూషను బ్యాచ్ల్ వైజ్గా నువ్వు చెప్పు అని చెప్పారు జితేంద్ర నరేంద్ర చెప్పు వదిన అంటే అలాగేలే అన్న తర్వాత పాంప్లెట్లు ఎక్కడ ఆన్సాలి ఫ్లెక్స్లు ఎక్కడ ఎక్కడాంచాలంటే అవి వాళ్ళే ఫోన్లు చేసి ఫ్లెక్స్ ఇలా కావాలని ఏంచి ఇంపార్టెంట్ చోట ఫ్లెక్స్లు కట్టించి పాంప్లెట్లు వాళ్ళే వేయించి న్యూస్ పేపర్ల కుర్రాళ్ళని పిలిపించి వాళ్ళకిచ్చి అపార్ట్మెంటుల్లో ఏమనమని చెప్పి అలా ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేయించారు వాహినితో ఇక వేణ విషయానికి వస్తే నీకు వంట బాగా చేయటం వచ్చు కదా చేతి కింద అయినా ఒక ఆడ మనిషినే కుక్కుని పెట్టుకో పెట్టుకొని నువ్వు ఒక అమ్మాయిని చేతి కింద పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ సెక్షన్ వరకు మార్నింగు అలాగే నువ్వు ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ నువ్వు పొద్దున్నే ఆరు గంటలకల్లా వెళ్ళి స్టార్ట్ చేసుకుంటే గనక అలా పదింటికల్లా నీ పని అయిపోద్ది అయిపోయిన తర్వాత అమ్మకి టైలరింగ్ దగ్గర హెల్ప్ చేయండి ఇంట్లో పని వాళ్ళని తీసేసి మీరు పని చేసుకోండి ఆ తర్వాత ఇక సాయంకాలం మళ్ళీ నువ్వు రెండింటికల్లా వెళ్ళిపోతే మధ్యాహ్నం ముందు స్నాక్స్ సెక్షను తర్వాత బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయి ఎనిమిదింటికల్లా నువ్వు క్లోజ్ చేసి ఇంటికి వచ్చి ఇక రెస్ట్ తీసుకో తెల్లారికి చేయాల్సిన పనుల గురించి ఆలోచించుకో అంటే ఎంతకీ హోటల్ ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని అడిగింది వేణ అడిగితే వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళకి తెలిసిన ఒకళ్ళదే ఒక షెడ్ లాగా అలాగే బ్యాక్ సైడ్ ఒక రూమ్ లాగా ఉంటే అక్కడ అవి వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర ఇప్పించి ఆ తర్వాత వాళ్ళే ఒక వంట వచ్చిన వంట వడ్ని మాట్లాడి ఒక అమ్మాయిని చేతి కింద పొట్లాలు కట్టడానికి పనికి పిండి వేయటానికి అన్నిటికీ మాట్లాడి ఒక ఫ్రిడ్జ్ వాడిని మాట్లాడి కూల్ డ్రింక్స్ వాడిని మాట్లాడి ఆ తర్వాత ఇక వాళ్ళే ఒక సరుకులు కుట్టని మాట్లాడి హోమ్ డెలివరీ ఇచ్చేలా అన్నీ చేస్తే ఆ వెళ్ళి పెడతాలే అనే హోటల్ స్టార్ట్ చేసింది వేణ ఆ తర్వాత మంజుని నువ్వు అమ్మకి హెల్ప్ చే వదినకి ట్యూషన్లో హెల్ప్ చే ఆ వదినకి హోటల్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయి మిగతా టైం కాలేజీకి వెళ్ళు పిల్లల్ని నలుగురిని కూర్చోబెట్టి స్నానాలు చేయించి చదివించి వాళ్ళని చెడుదారి పట్టకుండా చేయలేదంటే నరికేస్తామని చెప్పారు యుగంధరు అంతా దాంట్లో పాప మా ఆయన కూడా వీల్ చైర్లో కూర్చొని ట్యూషన్ చెప్తూ ఉండేవాడు కొడుకులు ఆన్లైన్ చెప్పేవాళ్ళు వాడలో ఆఫ్లైన్ చెప్పేది ఒకళ్ళు హోటల్ ఒక్కోళ్ళు టైలరింగ్ అయినా అందరూ కలిసి నెల సరిపోవటానికి నెలకి ఒకళ్ళ దగ్గర డబ్బులు అడగకుండా మాత్రం చేతికి రూపాయి వస్తుంది లాభం అది నష్టం లేకుండా కానీ ఇదేనా సంపాదన మేము లక్షల్లో కోట్లల్లో వస్తుంది అనుకున్నాం ఈ ముష్టి కోసమైనా మీరు మమ్మల్ని పెట్టమన్నారు ఈ పెట్టమన్నారని పెదవి విరిచేస్తే ఎక్కడా మరి మీరు సెలబ్రిటీలు కదా మీరు అంబానీలు కదే కాబట్టి అంబానీ కూడా మీకు ఒక విషయం తెలుసా కింద నుంచి పైకి స్టెప్ బై స్టెప్ ఎదిగితేనే రిలయన్స్ అంతది క్రియేట్ చేయగలిగాడు ఎవరైనా అంతే ఒక టాటా గ్రూప్ అయినా అంతే ఏది క్రియేట్ క్రియేట్ చేసిన అంతే ఒక అమెజాన్ అయినా అంతే అలాగే ఒక ఫేస్బుక్ అయినా అంతే చిన్నగా స్టార్ట్ చేస్తేనే పెద్దగా అవుతాయి పెట్టిన రోజులోనే సక్సెస్ రావాలి నెలలోనే సక్సెస్ రావాలి ఇక నీకు క్యూలో నుంచోనే బట్టలు ఇవ్వాలి టైలరింగ్ దగ్గరకు వచ్చే అలాగే నువ్వు ట్యూషన్ చెప్తున్నావని వందల మంది పిల్లల్ని పంపాలి ఇక నువ్వు హోటల్ పెట్టావని నీ దగ్గరికి జనాలందరూ వచ్చి తినాలి అంటే అవ్వదు నీ హోటల్లో రుచి ఏంటో వాళ్ళకి చెప్పుకోవాలి ఒకళ్ళకొకళ్ళు ఆ తర్వాత నువ్వు ప్రైజు క్వాలిటీ రేంజు ఒకేలా మెయింటైన్ చేస్తే వచ్చి తింటారు నీ ట్యూషన్లో నువ్వు పిల్లలకి బాగా చెప్పి పంపించావనుకో మౌత్ పబ్లిసిటీతో పది మంది పేరెంట్స్ వంద మంది పేరెంట్స్కి చెప్తారు ఇక నీ టైలరింగ్ నువ్వు హానెస్ట్గా కుట్టించే ఇన్ టైంలో వాళ్ళకి ఇచ్చే పర్ఫెక్ట్గా కుట్టించే కస్టమర్లతో బాగున్నావనుకో నువ్వు వెళ్ళి ఒకప్పుడు ఇచ్చరాలా అలాగే మీకు వస్తారు అని ధైర్యం చెప్పారు ఇలా వాళ్ళన్న మాట ఏమో కానీ సంవత్సరం తిరిగేసరికి నిజంగానే టైలరింగ్ బిజినెస్ ఎక్కింది ట్యూషన్లు ఎక్కేసినాయి ఆ తర్వాత ఒకవైపున పెట్టినటువంటి హోటల్ కూడా క్లిక్ అయింది మంజుది బీటెక్ అయిపోయిందే మంజుని ఎ చదివింది జాలే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమనమని ఉద్యోగానికి వెళ్ళమని చెప్పేసి యుగంధరు పిచ్చి పిచ్చి వెద వేషాలు వేసి లవ్వులు గివ్వులు అంటే కొవ్వు బయటకి కడిగిన దాకా కొడతానంటే చేసుకోలే నాన్న మీరు చూపించిన చేసుకుంటానంటే మంచిది తల్లి అన్నాక మంజుకి ఒక యాభై వేల రూపాయలు ఉద్యోగం వచ్చింది ఐదు వేలు తన ఖర్చులు కుంచుకొని నలభై ఐదు వేలు ఇచ్చేయటం మొదలుపెట్టిందే ఇలా ప్రతిరోజు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్రతి నెల వచ్చిన డబ్బులు వచ్చినట్టు బ్యాంకులో వేయిస్తూ నేలొచ్చేపాటికి యుగంధర్ అన్ని లెక్కలు చూసుకోవటం మొదలుపెట్టాడు ఇలా మూడు సంవత్సరాల కాలం అందరూ కలిసే ఇల్లాళ్ళు కష్టపడటం మొదలుపెట్టారు ముగ్గురు ఇక మంచు కూడా కష్టపడటం మొదలుపెట్టిందే అలా మూడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత లెక్క చూస్తే ఆపరేషన్కి సరిపడా డబ్బులు పోగైనే ముందు మొగుళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్ చేద్దామంటే అప్పుడే కాదులే కానీ ఇంకొక రెండు సంవత్సరాలు ఆగండి అని చెప్పారు వాళ్ళు దేనికంటే చెప్తాంగా అన్నాక ఇంకో రెండు సంవత్సరాలు కూడా ఆగి ఐదేళ్ళు ఇక ఆ ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు యుగంధరు జితేంద్ర నరేంద్ర ఆపరేషన్ చేయించుకున్నారు చేయించుకొని కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చాక వీళ్ళకి వీళ్ళే ఫ్రీ హ్యాండ్ తీసుకొని వెళ్ళి అత్త కోడళ్ళు కూతురు కలిసి ఇక డబ్బులు డ్రా చేసి తీసుకొచ్చి ఆ రోజు మీరు ముప్పై లక్షలు అడిగితే మేము ఇవ్వలేదుగా ఇగో యాభై లక్షలు సూపర్ మార్కెట్ పెట్టుకోండి పెట్టుకొని ఇక మీరే సంసారం బాధ్యతలు అయ్యి చూసుకుంటారుగా అబ్బా ఈ ఐదేళ్ల నుంచి ఎంత అలిసిపోయామంటే ఎంత టైడ్ అయిపోయామంటే ఇకనైనా కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి యూనో అలా ఒక ట్రిప్పు సింగపూరు అలా ఒక ట్రిప్పు అలా మలేషియా ఒక ట్రిప్పు అలా బ్యాంకాకు అలా ఒక ట్రిప్పు అసలు అలా అలా వెళ్ళి ఉంది ఒళ్ళంతా సలుపులు తేలిపోయింది అనేసరికి అప్పటిదాకా అనని వాళ్ళు యుగంధరు ముందు ఆయన డైరెక్ట్గానే అప్పటి వరకు ఎప్పుడూ కొట్టెరగడు కాబట్టి ఇక పక్కనే ఉన్నటువంటి కర్ర ఒకటి ఉంటే ఆ కర్ర అందుకున్నాడు ఆయన కొడుకులు బెల్టులు తీశారు తీసి తుక్కు ర్యాక్ కొట్టేశారో కోకిలని వాహినిని వేణని ఆ తర్వాత ముగ్గురు కలిసి పడేసి మంజుని తుక్కు తుక్కు కింద కొడితే ఇల్లుగల్లావిడ వచ్చి ఏమైంది ఏమైందంటే మేము సూపర్ మార్కెట్ పెడితే తిని ఇంట్లో కూర్చొని మళ్ళీ సంవసారాన్ని ఇదివరకటి తీరుగతికి తెస్తారండమ్మా అని చెప్పేపాటికి అమ్మాయి మీకు అసలు బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా ఎందుకమ్మా అంత బ్రహ్మాండంగా సాగుతున్న టైలరింగ్ వ్యాపారం తీసేసుకోవటం ట్యూషన్లు మానుకోవటం సాగే హోటల్ మానేసుకోవటం నువ్వు చేసే ఉద్యోగం మానటం ఎందుకే పిల్ల నీ జీతం కూడా డెబ్బై వేలయింది కదా ఏం పోయే కాలం వచ్చి మానేయటం అసలు ఎందుకే ఈ బద్ధకాలు ఇలా తయారయ్యారు మీరు నలుగురు కలిసి కష్టపడితేనే ఏ ఇంట్లో అయినా దరిద్రం ఉండదు మగాడు మాత్రమే కష్టపడాలనే ఒకడి మీద నలుగురు పడి తినటం ఏం పద్ధతే ఈ రోజుల్లో కూడా మారకపోతే ఎలాగా ఇవాళ మీ ఇంటికి నిజమైన కష్టం వచ్చింది మీ మగాళ్ళు మూలబడ్డారు మీరు ఎట్లాంటి వాళ్ళు కాబట్టేగా అడ్డమైన ఎదవలు మీ మీద పడి చర్చపోయింది ఏమే మంజు రేపు నీకు పెళ్ళి అవుద్దా అసలు అమ్మాయి మీరు మళ్ళీ మొదటికే వచ్చి వాళ్ళకి ఏదన్నా అయిందనుకో మళ్ళీ మీరు ఎలాగే దుబారాలు చేయటం మొదలు పెట్టారనుకో సంసారాలు పైకొచ్చి మీ పిల్లలు మీకు విలువిస్తారా గౌరవిస్తారా రేపు వాళ్ళ భవిష్యత్తుకి ఏమిద్దామనుకుంటున్నారమ్మాయి ఇంతవరకు సొంత ఇల్లు లేదు వాకిల్ లేదు వాళ్ళకి ఆ బాధ మేము చెప్పినా అర్థం కాదు కాదమ్మా సిగ్గు శరం లేకుండా తయారైన ఆ రోజున కోడళ్లు రావటం ఆలస్యమైతే కోకిల బతుకేమయ్యేదే ఆ బయట గుడికెళ్ళిన ఒక కామేశం గాడి పెళ్ళం రాపోతే వాహిని బ్రతుకేంటి అదే సెక్యూరిటీ వార్డు రాకపోతే గనక వేణ బ్రతుకేంటి అసలు మంజుని ఎవడేం చేస్తాడని అతిగతి కూడా లేదు ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు మారట్లేదు చూసావమ్మా అనేసరికి అమ్మాయి మీరు మనుషులైతే ఈ సారితో మారుతారు పశువులైతే మీకు చెప్పలేమంటే మేము మిమ్మల్ని ఏలుకోలేమే ఈ వయసులో అయినా సరే నాన్న అమ్మకు విడాకులు ఇచ్చే నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని పిన్నిని తీసుకురా మేము వీటికి విడాకులు ఇచ్చేసి పిల్లల పెంపకాలు మేమే తీసుకొని మా మాట వినే పెళ్ళాలని చేసుకుంటాం నువ్వు కూడా వెళ్ళిపోవే మంజో మా చెల్లెలు సచ్చిందని నీ దినం చేసేసి ఊరుకుంటాం అనే పాటికి ఇక వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీరంటే మాకు ఇష్టం మిమ్మల్ని వదిలిపెట్టి మేము వెళ్ళాం మీరు చెప్పినట్టే మేము వింటాం మీ కాళ్ళు పట్టుకుంటాం మీకు దండం పెడతాం మీరు మమ్మల్ని వదిలేయొద్దు మీరు చెప్పినట్టే మేము టైలరింగ్ చేస్తాం ట్యూషన్స్ చెప్తాం హోటల్ చెప్తాం హోటల్ రన్ చేస్తాము అలాగే మంజు నేను ఉద్యోగానికి వెళ్తాను అని చెప్తే చూస్తాగా ఎంతవరకు ఒక సంవత్సరం మీరు మేము చెప్పినట్టు వింటారా లేదా అనేది మీకు టెస్టింగ్ పీరియడ్ అని చెప్పి ముంద యాభై లక్షలు పెట్టి ఒక స్థలం చూసుకొని ఆ స్థలం మళ్ళీ సొంతగా కొనుక్కొని దాంట్లో ఒక సూపర్ మార్కెట్ని ఫామ్ చేయించుకొని ఆ సూపర్ మార్కెట్ పెట్టుకొని ఒకవైపు నా తండ్రిని క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టి ఒకళ్ళు సరుకులు కొంటూ ఒకళ్ళు హోమ్ డెలివరీలు ప్యాకింగ్లు చూసుకుంటూ అలా సంవత్సరం కష్టపడితే ఆ సూపర్ మార్కెట్ నిలదొక్కుంది నిలదొక్కుకున్న తర్వాత ఇక అమ్మయ్య అనుకొని కూతురు కాయని వెంటనే పెళ్లి చేయాలనుకోలే ఆ తర్వాత ఇంకో రెండేళ్ళు టైం తీసుకున్నాక అందరి కష్టము కలిసే అప్పుడు డబ్బులు ధనలక్ష్మి గలగలలాడతా కనిపించి ఒక స్థలం కొనుక్కొని దాంట్లో అప్పుడు ఇల్లు కట్టుకున్నారు కింద ఒకసారి ఒక ఐదు బెడ్రూములు ఉండేలాగా ఇక దాంతోపాటు హాలు కిచెను ఉండేలాగా కట్టేసుకొని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు ఒక స్కూటీ పెద్ద కొడుకు బైకు రెండో ఒక బైకు కొనుక్కొని కూతురికి ఇంకో సంవత్సరం టైం తీసుకొని అందరి డబ్బులు పోగు చేసే కట్నాలకు ఆశించిన ఒక మంచి అబ్బాయిని చూసే అక్కడికి వెళ్ళాక ఖాళీగా ఉంటే నడువులు ఎరగబొట్టమని ఆ అబ్బాయికి కూడా చెప్పి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పి బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసి మంజుని అత్తారింటికి పంపించేశారు ఎప్పుడైనా పుట్టింటికి పసుపు కుంకాలు పెట్టించుకోవటానికి తొలికాన్పు పురుటికి సీమంతానికి తప్ప పద్ద పద్దాక పుట్టింటికి వచ్చినట్టు ఫోన్లు చేసినట్టు అక్కడ విషయాలు అక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్తే మొహం పగిలిపోద్దని చెప్పి మరీ పంపించారు ఆ తర్వాత ఇల్లు కట్టించినప్పుడే ప్లానింగ్గా ఒకవైపున కోకిల టైలరింగ్ కోసం ఒకటి షెడ్లాగా వేయించితే ఇక వాహిని ట్యూషన్స్ కోసం షెడ్ లాగా వేయించి వేణ టేస్ట్ రేటు బాగా నచ్చిందని హోటల్లో అలవాటు పడ్డారు కాబట్టి ఆ హోటల్కి దగ్గరలోనే స్థలం తీసుకున్నారు కాబట్టి హోటల్ ఇప్పుడు ఇక్కడికి మార్చామని ఆ హోటల్తో పాటు మీల్స్ కూడా యాడ్ చేసి మెస్ లాగా కూడా పెట్టిచ్చే వాళ్ళు సూపర్ మార్కెట్ చూసుకోవటం మొదలుపెట్టారు ఇలా ఆ పిల్లలు చక్కగా మంచి మంచి స్కూళ్ళకి ఒకప్పుడు వాళ్ళు వెళ్ళలేని స్కూళ్ళకే చక్కగా స్కూల్ వ్యాన్లు వచ్చే ఇద్దరు పాపలు ఇద్దరు బాబులు టాటా బాయ్ బాయ్ చెప్పి ఏసీ స్కూళ్ళల్లో చదువుకోవటానికి వెళుతూ రూపాయి 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 కష్టపడి పోగు చేసుకుంటూ ఒకవైపు నా స్థలం కొని ఆ స్థలంలో ఇరవై పోర్షన్ ఇల్లు కట్టించి ఆయన కల ప్రకారం దాన్ని అద్దెకిచ్చి ఆ తర్వాత ఆ డబ్బుల్ని ఒక బ్యాంక్ అకౌంట్లో వేయటం మొదలుపెట్టి స్థలాలు కొని షాపులు కట్టించి ఆ షాపులు అద్దెకిస్తూ ఆయన ఒకవైపున పొలాలు కొనే ఇక పెళ్ళానికి కోడళ్ళకి కూతురికి పెట్టాల్సింది పెట్టేశారు కాబట్టి మనవాళ్ళు మనవరాళ్ళకి బంగారం చేయించి పిల్లల ఫ్యూచర్కి ఎడ్యుకేషన్ ప్లానింగ్కి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించి ఆ తర్వాత ఇంత క్యాష్ ప్రతి ప్రతినెలా వచ్చింది ఏ కొడుకు అకౌంట్లో ఆ కొడుకే ఎవరి పిల్లల సంపాదన ఇక వాళ్ళ వాళ్ళ అకౌంట్లో మొగుళ్ళ అకౌంట్లో ఉండేలాగా జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోమని ఆడోళ్ళ చేతికి వీళ్ళకి పెత్తనాలు ఇవ్వకూడదని ఆయన కోకిల డబ్బుల్ని ఒకవైపును తీసుకోవటం మొదలుపెట్టి ఇలా జాగ్రత్తగా సంసారం నెట్టుకొస్తూ ఆ తర్వాత ఇక మాకేనా బంగారం అంటే నలుగురు కష్టపడి సంపాదిస్తే రూపాయి కనిపించటమే కాదు దాన్ని అనుభవించవచ్చు కూడా అని అప్పుడు పెళ్ళాలని తీసుకొని హనీమూన్కి వెళ్ళొస్తే మరి మనం వెళ్ళొద్దా అంది కోకిల తీర్థయాత్రల టైంలో హనీమూన్ ఏంటి అంటే నాకుండదా నీతో వెళ్ళాలని సరదా అనేపాటికి ఆయన కూడా తీసుకెళ్ళి తీసుకొచ్చాడు ఈలోపు మంజు ప్రెగ్నెంట్ అయ్యి ట్రిప్లెట్స్ను కంది ఒకేసారి అల్లుడు ఇక అదిరిపోయాడు పర్లేదులే అల్లుడు ఓసారితో పని అయిపోయింది అయినా ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్లగా మెయింటైన్ చేసుకొచ్చేయొచ్చులే అన్నారు వీళ్ళు ఆ తర్వాత ఆయన కూతురు పిల్లలకు కూడా పెట్టాల్సిన బంగారం పెట్టి పొద్దున వాళ్ళ భవిష్యత్తులకు ఉంటాయని ఒక్కొక్కళ్ళ పేరు మీద పది పది లక్షలు ఫిక్స్డ్లో వేసి వాళ్ళ చదువులకు ఉంటాయి ఉండనివ్వమని అల్లుడిని జాగ్రత్తగా ఉంచే ఈ డబ్బులని కూతురికి ఒక ల్యాండ్ ఒక పది ఎకరాల పొలం కూడా కొని కూతురు కూడా ఇచ్చాడు ఆ తర్వాత అల్లుడికి ఒక కారు కొనిచ్చి వెళ్ళప్పుడు కూడా నీకేమివ్వలేదని ఒక అపార్ట్మెంట్ బీహెచ్కే కొనిచ్చారు కూతురికి ఆ తర్వాత సంపాదించే ప్రతి రూపాయి కష్టపడుతున్నారు కాబట్టి జాగ్రత్త చేస్తూ ఏ చుట్టాలైతే ఒకప్పుడు వాళ్ళ ఇంటికేసి వస్తే ఎక్కడ రూపాయి విధిల్చాల్సి వస్తుందో ఎక్కడ ముద్ద పెట్టాల్సి వస్తుందోననే శుభకార్యాలకు కూడా పిలవకుండా ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకొని వాళ్ళని బాయ్కాట్ చేసి అవమానించే మంచంలో పడిపోయారు ఇకందరూ కొడుకులు అనేసరికే ఇక పెళ్ళాలకి విలువ లేకుండా పోయే చీప్గా మాట్లాడేసిన జనా ఎక్కడా లేని కాలు మొహానికి ఎక్కడా లేని నవ్వులు పులుంకొని వస్తుంటే వాళ్ళు మాత్రం వీళ్ళని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వాళ్ళని ఎక్కడ దాకా ఉంచాలో అక్కడ దాకా ఉంచి పంపించకపోతే నడుములు ఇరిగిపోతాయి అని చెప్పి ఒకవైపున కొడుకులు ఇంకా ఫుడ్ బిజినెస్ దాంతోపాటు డైరీ ఫార్మ్స్ పౌల్ట్రీ ఫార్మ్స్ అనే ఇంకా ఎదగటం మొదలుపెట్టారు ఆగ్రో ఫామ్స్ ఫార్మింగు ఇలా అసలు ఎక్కడా ఖాళీగా ఉండట్లేదు వాళ్ళు దేవుడు అవకాశం ఇస్తాడు అది ఇచ్చినప్పుడే మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి అదృష్టం పద్దాక తలుపు తట్టదు ఇది ఇల్లాళ్ళుగా మీరు సాధించిన అని మేమంటాం ఏ ఇంట్లో అయితే గనక నాలుగు చేతులు కలిసి కష్టపడతాయో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఎనపగజ్జలతో దరిద్రాన్ని తాండవిస్తూ తిరగనే తిరగదు ఏ ఇంట్లో అయితే ఒకళ్ళు కష్టపడి నలుగురు కూర్చొని తింటారో ఆ ఇంటిని ఎవడూ బాగు చేయలేడు ఇదే మన కథ ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన నీతి అన్నాడు యుగంధరం అలా హ్యాపీగా సంతోషంగా పిల్లా పాపలతో వీళ్ళ జీవితాలు సంతోష ంగా సాగిపోవటం మొదలయ్యింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ కథను మనకు అందించిన జీ ఆమ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ